ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं भगवत्पादशंकरं लोकशंकरं। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। यद्वै तन्न जिघ्रति। ఆ మంత్రం పూర్తయింది. తర్వాతి మంత్రం యద్వై తన్న రసయతే అంటే అర్థం ఏంటి? మీరు నిద్రపోతున్నారనుకోండి, మీకు రసాన్ని ఆస్వాదిస్తున్నారా? మీరు ఆస్వాదించుటలేదు. తత్ న రసయతే, రసాన్ని మీరు ఆస్వాదించుటలేదు. రసయన్ వై తన్న రసయతే అంటే మీరు రసమును ఆస్వాదించుటలేదు అంటే, రసమును ఆస్వాదించుటకు మూలమునందుండే ఆత్మ చైతన్యము లుప్తమైపోయినందువల్ల రసమును ఆస్వాదించుటలేదా? కాదు. రసయన్ వై, నిశ్చయముగా రసమును ఆస్వాదించుటకు మూలమునందలి ఆత్మ చైతన్యము అపరిలుప్తముగా అవిపరిలుప్తమై పూర్ణంగా ప్రకాశిస్తూ ఉంటూ ఉండగానే మీరు రసాన్ని ఆస్వాదించట్లేదు. అదేమిటి మరి? ఆత్మ చైతన్యం రసాన్ని ఆస్వాదించే శక్తి, అది చక్కగా ప్రకాశిస్తుంటే రసాన్ని ఎందుకు ఆస్వాదించటలేదు? ఎందుకంటే రసం లేదు గనక. అయ్యో, అది కూడా తెలియలేదా మరి? రసం లేదు గనక, రసం ఉంటే ఆస్వాదించడానికి ఏమీ అభ్యంతరం లేదు. నహి రసయితూ రసయతే విపరిలోపో విద్యతే. రసమును ఆస్వాదించువాని యొక్క రసయితు రసయతే, రసమును ఆస్వాదించే సామర్థ్యము లోపించిందని మాత్రం మీరు అనుకోవద్దు. ఆ సామర్థ్యం లోపించలేదు. మరైతే రసాస్వాదనం లేదు కదండి అంటే రసం లేదయ్యా బాబు, రసమే లేదు కనుక రసాస్వాదనం లేదు. అవినాశిత్వాత్, రసమును ఆస్వాదించే ఆ ఆత్మ చైతన్యం యొక్క సామర్థ్యానికి వినాశం అనేది లేదు. మరైతే రసాస్వాదనం అనుభవానికి రావట్లేదు కదా అంటే, నతు తద్వితీయమస్తి యతోన్యద్ తతోన్యద్ విభక్తం యద్ రసయేత్ తతః అన్యద్ విభక్తం. ఆత్మ చైతన్యము కంటే భిన్నంగా సపరేట్గా యద్ రసయేత్, దేనినైతే రస ఆస్వాదించదగిన ఉన్నదో అటువంటి రసం అనేది రెండవది లేదు. అందు గురించి ఆస్వాదించట్లేదు తప్ప అక్కడ రసాన్ని ఆస్వాదించే శక్తి లుప్తమైపోయిందని మాత్రం మీరు అనుకోకండి. తర్వాత యద్వై తన్న వదతి, సుషుప్తి అవస్థయందు వీడు పలుకుటలేదు. సో వదన్ వై తన్న వదతి, పలికే సామర్థ్యము కలిగి ఉన్నవాడే అయినను పలుకుటలేదు. పలుకుటలేదు గనుక పలికే సామర్థ్యము లేదు అని మీరు అనుకోవద్దు. నేను ఒక మౌనీబాబాని కలిశాను, మౌనీబాబా మొన్న హృషికేశ్లో కలిశాను. స్వామి స్వతంత్రానంద గారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, మూజీ గారిని చూడడానికి వెళ్ళినప్పుడు ఓ మౌనీబాబాని పరిచయం చేశారు. ఆయన చక్కగా మామూలుగానే ఉంటారు, నవ్వుతారు, తలకాయ ఊపుతారు. గత 25 సంవత్సరాల నుంచి ఆయన మాట్లాడలేదు. నేను నాకు ఈ మంత్రం గుర్తుకొచ్చి అడిగాను, మాట్లాడే సామర్థ్యం ఉన్నదా తమరికి అని అడిగాను. అంటే ఉన్నది అని తలకాయ ఊపారు. ఉన్నది కాబట్టి మాట్లాడే సామర్థ్యం లుప్తమైపోయింది, అందుగురించి మాట్లాడుట లేదు అని మీరు అనుకోద్దు. అక్కడ ఉన్నది ఏమిటో తెలుసిన, మాట్లాడదగినది ఏదీ లేదు. ఇప్పుడు కొందరు కోపం వచ్చి మూతి ముడుచుకుని కూర్చుంటారు. వాళ్ళు మాట్లాడదగినవి, మాట్లాడాలని వాళ్ళు కుతూహలపడేవి ఇన్ని ఉంటాయి. కానీ కోపం ఉక్రోషం చేత మాట్లాడకుండా మూతి ముడుచు కూర్చుంటారు.
అలాంటి పరిస్థితి కాదు ఇది. ఎనీవే, సుషుప్తి యందు మాటలాడుట లేదు అంటే మాటలాడే సామర్థ్యం లుప్తమైపోయింది అనుకోద్దు. గొప్ప తెలివితేటలే, అలాంటి తెలివితేటలు సరికాదు. ఓకే, మరి ఏమిటండి విషయం ఏమిటి? నహి వక్తుర్వక్తే విపరిలోపో విద్యతే, పలికేవాని యొక్క పలికే సామర్థ్యమునకు లుప్తమగుట అనేది ఏమీ లేదు. ఎందువల్ల? అవినాశిత్వాత్, దానికి వినాశం అనేది లేదు గనక. మరి పలికేవాడి పలికే సామర్థ్యం వినాశము లేనిది గనుక నశించలేదు లుప్తము కాలేదు అన్నట్లయితే వాడు మరి ఏదో ఒకటి పలుకుతూ ఉండాలి కదా, మరి ఎందుకు పలుకుటలేదు అంటారేమో. నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్వదేత్. నేను పలుకువాడను, ఈ మాట పలుకదగినది, వాడిని ఉద్దేశించి పలకాలి అని ఇంత ప్రాసెస్ ఉంటేనే వాడు పలకడం అనేది ఉంటుంది. నేను శుద్ధ చైతన్య స్వరూపుడను సర్వాత్మస్వరూపుడను అన్న చోట వాడికంటే విభక్తంగా విడిపోయి పలుకదగినది ఏది లేదు, అందుకోసం పలుకుట లేదు. ఇక యద్వై తన్న శృణోతి, ఆయన వినుట లేదు. నిద్రావస్థ సుషుప్తి ఎందు వినుట లేదు. ఎందుకు వినుట లేదు అంటే విని శక్తి లోపించిపోయిందేమో. ఆ శ్రోత్రస్య శ్రోత్రం, చెవి వినికిడి వెనుక ఉండే ఆ చైతన్యం ఉంటేనే వినికిడి, చైతన్యం లేకపోతే వినికిడి లేదు. ఆ చైతన్యం కాస్త లుప్తమైపోయిందేమో. నో, శృణ్వన్ వై తన్న శృణోతి, వింటూనే ఉన్నాడు అంటే, వింటూనే ఉన్నాడు అంటే వినే సామర్థ్యం అలాగే నిలిచి ఉన్నది, అయినప్పటికీ కూడా వినుట లేదు. ఎందుకో తెలుసిన, నహి శ్రోతు శ్రుతేర్ విపరిలోపో విద్యతే, వినేవాని యొక్క వినే సామర్థ్యమునకు లుప్తమగుట అనేది ఏది లేదు. కారణమేమంటే అవినాశిత్వాత్, దానికి వినాశం అనేది లేదు. ఇక్కడ మీకు ప్రశ్న ఉదయించవచ్చు, ఏమండి మొట్టమొదట చెప్పింది ఏమిటి? పశ్యతి, చూచుట చెప్పారు. చూచుటకు వర్తించే నియమమే వినుకుట, వినుటకు ఆఘ్రాణించుటకు స్పృశించుటకు పలుకుటకు వర్తించును అని ఒక మాట చెప్పేస్తే సరిపడుతుంది కదా. ఇంతంత పొడుగు వాక్యాలు, నోరు పట్టనంతటి వాక్యాలు ఎలా ఉన్నాయో చూడండి. నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యచ్చృణుయాత్. ఎందుకండి ఇంతంత పొడుగు వాక్యాలు అలాగా మళ్ళీ మళ్ళీ చెప్పి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు, కారణమేమి అని మీకు సందేహం కలిగితే దానికి సమాధానం ఏమిటంటే, మీరు కంగారు కంగారుగా ఈ మంత్రం అయిపోయిన తర్వాత ఆ మంత్రం అయిపోయిన తర్వాత ఆ మంత్రం చెప్పేసి చిట్ట చిగురికి వెళ్ళిపోయి చేతులు దులిపేసుకోవడానికి వీల్లేదు ఉపనిషత్తులో. పశ్యన్, చూచుట, కళ్ళు మూసుకున్నాను నేను చూచుట లేదు అంటే చూచి సామర్థ్యం కొరవడిందా? చూచి సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? కంటికి, ఆ స్వరూపం నుంచి వచ్చింది. ఆ స్వరూపం ప్రకాశిస్తూనే ఉంది, అది మానేయలేదు ప్రకాశించటం. ఊరికే కన్ను మూయడం చేత చూడడం అనేది జరుగుటలేదు, అంతే తప్ప ఆ స్వరూపానికి లోపం అనేది ఏమీ లేదు. యు స్టే విత్ ఇట్. ఓ రెండు నిమిషాలు దాన్ని ధ్యానం చేయండి. అయిందా? ధ్యానం చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నాలుక దగ్గరికి రండి. నాలుక, నేను రసమును ఆస్వాదించుటలేదు. ఎందువల్ల? ఆ స్వరూపం లుప్తమైపోయినందువల్ల. అబ్బే కాదు అని మళ్ళీ ఇంకో మూడు నిమిషాలు నాలుక దగ్గర ధ్యానం చేయండి. తర్వాత ఘ్రాణము, తర్వాత శ్రోత్రము, తర్వాత వాక్కు. అలా మీరు ధ్యానం చేయాలి, ఇవి ధ్యానం చేయడం కోసం ఉద్దేశించబడినవి. అలా వరుసపెట్టి ధ్యానం చేస్తూ మీరు పాఠం చెప్పేప్పుడు నేను చెప్పిందే మళ్ళీ ఎందుకు చెప్తున్నాను, ఒక్కొక్క మంత్రం తర్వాత ఇంకో మంత్రాన్ని, మీరు శ్రవణం కూడా ధ్యానము వంటిది, మీరు యు స్టే విత్ ఇట్. అలాగ దాన్ని ఉపనిషత్తుని అర్థం చేసుకోవాలి. కానీ ఊరికే సపోజ్ 23వ మంత్రం అయిన తర్వాత 24, 25, 26, 27 కలిపి కట్టకట్టే ఒక్క మాటలో తెప్పి పారేసి తర్వాత ఎదరికి వెళ్ళి ఏం చేస్తారు? వాట్ ఈస్ దేర్? యు స్టే. కంగారు పడి ముందుకు వెళ్ళొద్దు.
మా గురువుగారు నాకు దృష్టాంతం చెప్పారు. ఎప్పుడైనా మీరు పరిశీలించండి, మీకు ఛాన్స్ దొరికితే. నేను పరిశీలించాను, నాకు ఛాన్స్ దొరికింది, పరిశీలించాను. మీకు దొరకకపోవచ్చు. గేదె గడ్డి మేయడానికి ఆవు గడ్డి మేయడానికి తేడా ఉంది. ఆవుకి తన కళ్ళ ముందు కాళ్ళ దగ్గర ఉన్న గడ్డి కనపడదు, అది దాన్ని చూడదు, అలా ఎదురుకి చూస్తూ ఉంటుంది. ఆ ఎదర గడ్డి కనపడితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయి అలా నాలుగు అడుగులు వేసి అక్కడ మళ్ళీ నాలుగు పరకలు నవ్వులుతుంది, మళ్ళీ ఈ ఎదర కనపడుతుంది, అలా వెళ్ళిపో ఆవు అలా వెళుతూ ఉంటుంది. కవర్ చేసే దూరం ఎక్కువ, తిని గడ్డి తక్కువ. గేది ఉందంటే ఎక్కడ నిలబడిందో అక్కడ గడ్డిని వ్రేళ్లతో సహా తరువుగా తిని అప్పుడు అడుగు ముందుకు వేస్తుంది. గేది అడుగు ముందుకు వేసిందంటే ఇంక గడ్డి ఏం మిగలదు అక్కడ తినడానికి, మళ్ళీ వారం రోజులకి మొలవాల్సిందే. ఆవు అడుగు ముందుకు అలా వేసుకుంటూ పోతుంది. చదువు ఆవులాగా చదవకూడదు, గేదిలాగా చదవాలని మా గురువుగారు చెప్పారు నాకు. దీన్ని కొంపల సుబ్రహ్మణ్యశాస్త్రి గారు చెప్పారు నాకు. అంచేత ఆవుని మేపేప్పుడు, మేము మేపుతూ ఉండేవాళ్ళం ఆవుని, మేపేప్పుడు దాన్ని పలుపు పట్టు లాగాలి, దాన్ని అలా పరిగెత్తు. దాంతోపాటు మనం కూడా పరిగెడితే 2 మైళ్ళు వెళ్ళడం అవుతుంది. అది గడ్డి మేయకుండా ఉత్తిగా డొక్కా ఖాళీగా వెనక్కి వస్తుంది. ఆవు లక్షణం అది. కాబట్టి ఉపనిషత్తులు అధ్యయనం చేసేప్పుడు ఆవులాగా ఉండద్దు గేదె. అది తరోగా తినేసి ముందుకు అడుగు వేస్తుంది. అసలు అడుగు వేయదే పట్టాను, అది అదంతా కవర్ చేసి ముందుకు వెళ్తుంది. అలా ఉండాలి. కాబట్టి వీడు వినుట లేదు అంటే విని సామర్థ్యం లుప్తమై వినుట లేదని మీరు అనుకోవద్దు. శృణ్వై తన్న శృణోతి, వినే సామర్థ్యం అలాగా నిలిచి ఉండగానే వీడు వినుట లేదు. ఎందుకో తెలుసునండి, నహి శ్రోతు శ్రుతేర్ విపరిలోపో విద్యతే. వినేవాణి యొక్క వినే సామర్థ్యమునకు లుప్తమగుట అనేదేమీ ఉండదు. ఎందుకని, అన్నీ లుప్తం అవుతూ ఉంటే ఇది కూడా లుప్తం అవ్వచ్చు కదా, అవదు. అవినాశిత్వాత్, అది ఎప్పటికీ వినాశం పొందేది కాదు. మరి అంచేతనే వాడు పోయాడంటాడు. ఏమిటి పోయింది, ఏమిటి పోయింది? పోయేది ఏదో పోతుంది, పోనది ఎన్నటికీ పోదు. అది లుప్తం అవదు, అది లుప్తం అవదు. ఆ ఎరుక అలాగే ఉంటుంది. వాడికి తెలుస్తూ ఉంటుంది మనం ఈ దేహాన్ని వదిలిపెట్టేస్తున్నాము. ఏమంటే మీకు మాట అడుగుతా, దేహం ఆరోగ్యంగా బలంగా ఉన్నప్పుడు మీకు తెలుస్తుందా తెలీదా? దేహానికి రోగం వచ్చినప్పుడు మీకు తెలుస్తుందా తెలీదా? ఇదివరకు నేను నడువు గట్టిగా ఉండేది, ఈ మధ్యకాలంలో నడువు కొంచెం గడబడి చేస్తుందని తెలిసిందా లేదా? ఏమైనా సందేహం ఉందా? అలాగే ఇంకా పోతోంది ఈ దేహం, దేని పని అయింది అని కూడా తెలుస్తుంది. ఇంకా విడిచిపెట్టి పోతున్నామని కూడా తెలుస్తుంది. ఇన్ని తెలిసింది అప్పటికి. ఎందుకో తెలుసునా, మీరు తెలుసుకోవడం మీ స్వభావం, మీ స్వరూపం. మీరు క్షేత్రజ్ఞుడు. యోతద్వేత్తి యుహావేత్తి, క్షేత్రాన్ని తెలుసుకోవడమే మీ పని. మీరు తెలుసుకుంటూ ఉంటారు. క్షేత్రానికి జ్వరం వచ్చిందనుకోండి, అరే జ్వరం వచ్చిందిటండి, నాకు తెలియలేదండి, థర్మామీటర్ పెట్టేదాకా తెలియలేదండి అని అలా ఏమైనా ఉంటుందండి? ఉండదు. థర్మామీటర్ ఎందుకంటే ఎంత జ్వరం వచ్చిందో తెలియడానికి థర్మామీటర్. ఊరికే సైన్స్లో అన్నీ మెషర్ చేస్తారు, అది సైన్స్ యొక్క లక్షణం, అది సైంటిఫిక్ మెథడ్. జనరల్గా 100 ఉంటే పర్వాలేదు, మందు సావకాశంగా వేసుకోవచ్చు. 102 ఉందంటే మటుకు వెంటనే పారాయిస్టమాల్, 1 గ్రామ్ పారాయిస్టమాల్ పడిపోవాలి, లేకపోతే ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి. హై టెంపరేచర్కి ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి. బ్లడ్ ఇది రబ్బర్ ట్యూబ్లో వేడి నీళ్ళు అలా ప్రసరిస్తుంటే ఆ రబ్బర్ ట్యూబ్ ఏమవుతుంది, ఆ రబ్బరు సాఫ్ట్ అయిపోయి దాని స్ట్రెంగ్త్ పోతుంది, అది పాడైపోతుంది, స్లోగా పాడవుతుంది. అలాగే ఆర్గన్స్ కూడా, లివర్, కిడ్నీస్, గుండె, లంగ్స్, వీటన్నిటిలోకి రక్త ప్రసారం వెళ్తూ ఉంటుంది, అది హాట్ బ్లడ్ పోతూ ఉంటుంది. ఆ హీట్కి ఆర్గన్స్ దెబ్బతింటాయి. అందుగురించి అర్జెంటుగా ఒక పారాయిస్టమాల్ టాబ్లెట్ పడేస్తే యాంటీపైరిక్, ఆ వేడి పైర్ అంటే వేడి, ఆ వేడి తగ్గిపోతుంది. తర్వాత ఇంటి యాంటీబయాటిక్స్ అవి వేసుకోవచ్చు. కాబట్టి అది అందుకోసం మెజర్ చేయటం. బట్ అదర్వైజ్ జ్వరం వచ్చింది, పని అవ్వటం లేదు అని తెలిసిపోతుంది. కంఠం అనుకూలంగా ఉంది, కంఠం అనుకూలంగా లేదు అని తెలుస్తూ ఉంటుంది. అలాగే ముక్కు, ఈ ముక్కు ఎప్పుడు ముక్కు ముక్కలైపోయింది, ఇది ఎప్పుడు ఆఘ్రాణించడం మానేసింది, గాలి పీల్చడం, గాలి పీలిస్తే గొప్ప అనే మనకి తెలుస్తూ ఉంటుంది.
మీకు అన్నీ తెలుస్తాయి. క్షేత్రమును తెలియుటయే మీ పని. మీకు భగవంతుడు టైటిల్ ఇచ్చేశాడు. ఆ టైటిల్ ఏమిటంటే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ అని క్షేత్రజ్ఞ అని ఒక టైటిల్ ఇచ్చాడు మీకు. యు హ్యావ్ టు ఓన్ అప్ ద టైటిల్. ఆ టైటిల్ భగవంతుడు ఇస్తే ఏమైంది, మీరు ఓనప్ చేయాలి. ఓనప్ చేయాలి, టైటిల్ ఇస్తారు. మీరు కొంచెం పైరవి అంటే తెలుసు కదా, పైరవి చేశారనుకోండి ఒక టైటిల్ ఒకటి పారేస్తారు. ఊరికే టైటిల్ తెచ్చుకోవడంలో గొప్ప కాదు, ఆ టైటిల్ని ఓనప్ చేయాలి ఫస్టు. కాబట్టి వినే సామర్థ్యం లోపించిందని అనుకోవద్దు మీరు. మరి అయితే వినటం లేదు కదా, నిద్రపోయాడు, వినటం లేదు, మరి వినే సామర్థ్యం లోపించలేదని మీరంటే ఏమైనట్టు, వినడం లేదు కదా అంటే నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యచ్చృణుయాత్. వినడానికి అక్కడ శబ్దం ఉంటే కదా, అంటే మీరు అనొచ్చు శబ్దం ఉందా, శబ్దాలు ఎవో చేశారని అయినా వీడు వింటలేదని. శబ్దం అంటే ఏమిటో తెలుసిన, మీరు వినేది శబ్దం, వినేదాన్ని శబ్దం అంటారు. అంతేగాని మీరు విననిది శబ్దం కాదు. ఇప్పుడు చెవిటి వాని ముందు శంఖం ఊదితే వాడు ఏమంటాడంటే, ఎరా శంఖాన్ని తింటావేమిట్రా, అదేం కొబ్బరి ముక్క అనుకుంటున్నావా ఏమిటంటాడు వాడు. నేను శంఖం తింటలేదు అంటే వాడికి అది వెలపడదు. ఓసారి చెప్తే బుద్ధి ఉండద్దు, శంఖాన్ని తినలేవరా, అది కొబ్బరి ముక్క అయితే తినొచ్చు కానీ అని మళ్ళీ రెండోసారి కూడా అంటాడు. అస్తు. కాబట్టి ఆ రెండవది ఏదైతే వినదగ్గదియో, నాకంటే భిన్నముగా విడిపోయి ఉన్నది, నేను దేన్నైతే నార్మల్గా వింటూ ఉంటానో యచ్చుణోతి, అది లేదు. భాష్యం సమానమన్యత్ అంటే పశ్యతికి ఎలా చెప్పారో అలాగే జిఘ్రతి రసయతి వీటన్నింటికి కూడా అర్థాన్ని మళ్ళీ ఆ కథ అంతా చెప్పక్కర్లేదు, అది మీరు సమానంగా చూసుకోండి. యద్వై తత్ న జిఘ్రతి. సమానంగా వేటిని చూసుకోవాలి. ఇగో ఈ మంత్రం చూసుకోండి, యద్వై తన్న జిఘ్రతి అనే మంత్రాన్ని చూడండి, అదే అర్థం. ఓకే, యద్వై తన్న రసయతే, యద్వై తన్న వదతి, యద్వై తన్న శృణోతి. ఇగో ఈ పుస్తకం ఒకటి తీసి అమ్మగారికి ఇయ్యి, ఆ వెనకాల ఉన్నారు, ఉన్నాయి మన దగ్గర, కూర్చోండి మీరు కూర్చోండి. కాబట్టి ఈ మంత్రాలన్నింటినీ కూడా ఆ విధంగా ఆరంభమైన మంత్రాలన్నింటినీ కూడా మీరు సమానము అంటే పైన చెప్పిన విధంగానే మీరు వ్యాఖ్యానం చేసుకోండి. ఇంకో మంత్రం, తర్వాత మంత్రం, యద్వై తన్నమనుతే మన్వానో వై తన్నమనుతే నహి మంతుర్మతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యన్మన్వీత. ఈ మంత్రాలు చదివితే సంస్కృతం శబ్దాలు విభక్తులు ధాతురూపాలు అన్నీ బాగా బలపడతాయి. మనుధాతువుకి తృజంతం ఎలా ఉంటుంది, మంత అని ఉంటుంది. మనుధాతువుకి ఆత్మనే పదంలో విధిలింగం ఎలా ఉంటుంది, మన్వీత అని ఉంటుంది. విధిలింగులు పశ్యేత్, అవన్నీ పరస్మైపద విధిలింగులు, జిగ్రేత్ పశ్యేత్. మనుశబ్దానికి మనుతే మన్వాతే మన్వతే ఆత్మనేపది. కాబట్టి విధిలింగ దగ్గరకు వచ్చేప్పటికి మన్వీత అని ఉంటుంది. మన్వీత మన్వీయాతాం మన్వీరన్ మన్వీథాహ మన్వీయాథాం మన్వీధ్వం మన్వీయా మన్వీవహి మన్వీమహి అని ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా బలపడతాయి. సో సంకల్పము చేయుచున్నాడు. మామూలుగా మీరు సంకల్పాలు ఏవో చేస్తూనే ఉంటారుగా, ఏవో సంకల్పాలు చేస్తూ ఉంటారు. పూర్వం సంకల్పముల యొక్క సాంద్రత అంటే డెన్సిటీ తక్కువగా ఉండేది, ఎందుకంటే అవసరమైన మాటలు ఏవో మాట్లాడేవారు, ఆ సంకల్పము దాన్ని బట్టి ఓ మాట అలా ఉండేది. ఇప్పుడు అలా మాట్లాడేస్తూ ఉన్నారు లోకంలో జనులందరూ. నాకు నిన్న ఒక సజ్జనుడు నాకు చూపించాడు, నేను ఆయన కలిసి నడిచి వెళ్తున్నాము, స్వామీజీ మీరు గమనించండి ఈ రోడ్డు మీద చాలామంది నడుస్తున్నారు, ఇటు అటు వాహనాల మీద చాలామంది వెళ్తున్నారు, సెల్ ఫోన్ లేని వాళ్ళం మన ఇద్దరమే ఉన్నాము, గమనించండి అని చెప్పాడు. అప్పుడు నేను గమనించా, ఇట్ వాస్ ట్రూ.
మేము ఒక 200 శివానంద ఆశ్రమం నుంచి అక్కడ దాకా నడిచాము 5 నిమిషాలు నడిచాము ఈ 5 నిమిషాల్లో మాకు సుమారు ఒక 30 40 మంది వ్యక్తులు రోడ్డు మీద కనపడ్డారు వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లు పెట్టుకొని మాట్లాడుకుంటూ నడుచుకుంటూ పోతున్నారు మాట్లాడడం అంటే దాని వెనకాల మనసు ఉంటుంది సంకల్పం ఉంటుంది అలా సంకల్పాలు చేస్తూ ఉండడం వీడు నిద్రపోతాడు నిద్రపోతే సంకల్పాలు ఏమీ ఉండవు సంకల్పించుట లేదు అంటే ఏమిటండి సంకల్పించే సామర్థ్యం కొరవడింది వాడికి అబ్బే మన్వానో వై తన్నమనుతే మన్వానో వై అంటే మననము చేసే సంకల్పము చేసే సామర్థ్యం అట్టిపెట్టుకునే ఉన్నాడు అది కలిగియే ఉన్నాడు అయినా కూడా వాడు సంకల్పమును చేయుటలేదు ఎందువల్ల అంటారు అంటే కోల్పోలేదు అని మీరు ఎలా చెప్పగలరు నహి మంతుర్మతేర్ విపరిలోపో విద్యతే మంతుహు అంటే ఆ సంకల్పం చేసేవాని యొక్క మతిహి అంటే సంకల్పశక్తికి లోపించుట అనేదేమీ లేదు అవినాశిత్వాద్ అది నశించేది కాదు మరి అయితే నశించకపోతే మరి సంకల్పం ఎందుకు చేయట్లేదు అంటే నతో తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యన్మన్వీత దేనినైతే వీడు సంకల్పము చేయదగినది వీటికంటే ఇతరమైనది సంకల్పించదగ్గది విషయము ఒకటి ఉండాలి కదా అది లోపి అది లేదు అందుకోసం సంకల్పం లేదు భాష్యం చూద్దాము యద్వై తన్నమనుతే అంతే ఇంకా అంతకంటే భాష్యం ఏం లేదు సేమ్ ఓకే తర్వాత మంత్రం యద్వై తన్నస్పృశతి వీడు స్పృశించుట లేదు దేనిని స్పృశించుట లేదు అంచేతనే మీరు డన్లప్ పరుపు మీద పడుకున్నారా లేకపోతే పాతకాలపు పరుపులు ఏవో ఉంటాయి ఆ లోపల దూదంతా గడ్డ కట్టేసి ఉంటుంది అదేమీ సాఫ్ట్గా ఉండదు మామూలుగా నేల మీద పడుకున్నట్టే ఉంటుంది ఊరికే పరుపు అని వేస్తారు తప్ప అది అది గచ్చు మీద పడుకున్నట్టే ఉంటుంది దాని మీద పడుకున్నారా లేకపోతే సోఫా మీద పడుకున్నారా ఇవన్నీ కూడా ఈ స్పర్శలన్నీ కూడా లోపం అయిపోతాయి వీడు నిద్రలోకి వెళ్ళగానే ఈ స్పర్శ ఉండదు అయ్యో పాపం స్పర్శ సామర్థ్యాన్ని కోల్పోయాడని పోయాడేమో అంటే అబ్బే స్పర్శ సామర్థ్యాన్ని నేను కోల్పోలేదు స్పృశన్ వై తన్న స్పృశతి స్పర్శ సామర్థ్యాన్ని కోల్పోకుండానే వీడు స్పృశించుటలేదు అది ఎలాగండి అంటే నహి స్ప్రష్టు స్పృష్టే విపరిలోపో విద్యతే ఆ స్పృష్టు అంటే స్పృశించేవాని యొక్క స్పృష్టే స్పృశించే సామర్థ్యమునకు లుప్తమగుట అనేదేమీ లేదు అదెందుకని అవినాశిత్వాత్ అది వినాశం చెందేది కాదు అదే మరి అయితే వీడు ఎందుకు స్పృశించుట లేదు నహి నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్ స్పృశేత్ ఇప్పుడు స్పృశించాలంటే వీడికంటే భిన్నంగా వీడి నుంచి విడిపోయి రెండవది ఉండాలి కదా మళ్ళా ఆ రెండవది లేదు కాబట్టి వీడు స్పృశించుట లేదు భాష్యకారుడు యద్వై తన్న స్పృశతి అదైపోయింది మళ్ళీ యద్వై తన్న విజానాతి ఇప్పుడు సంకల్పించడం వేరు జ్ఞానం వేరు సంకల్పించడం అంటే ఇక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్తాను లేకపోతే సుఖము దుఃఖము లేకపోతే కామక్రోధాలు ఇవన్నీ సంకల్పములు విజానాతి అంటే ఇప్పుడు విజానాతి అనగానే ఏమిటో తెలిసిన మంతుర్మతేహ అన్నారనుకోండి మంతుహు దగ్గర నుమాగమం వచ్చింది మతేహలో ఆ నకారం ఉపధానకారం పోయింది ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి స్ప్రష్టు స్పృశే స్పృష్టేహ స్పృశ్యు ధాతువు దానికి సంప్రసారణం వచ్చి స్ప్రష్టు అయింది ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి అది విజ్ఞానము అంటే అవన్నీ తెలుస్తూ ఉంటాయి ఎవడ పాణిని చదువుకున్న వాడికి తెలుస్తూ ఉంటాయి చక్కగా అసలు మనం ఏ సంస్కృతం ఏ పాణిని చదువుకోలేదనుకోండి ఆధునిక కాలంలో ఇదొకటి సిద్ధాంతం వచ్చేసింది మనం పాణిని చదువుకోక్కర్లేదు సంస్కృతం గట్టిగా చదువుకోక్కర్లేదు ఉపనిషత్తులు అవే అనువాదాలు ఉన్నాయి అలా అలా చదువుకుంటున్నారు చదువుకోవడం వరకు బాగానే ఉంది చదువుకోవడం కాదు స్టేజ్ మీదకి వచ్చేసి పాఠాలు కూడా చెప్పేస్తున్నారు మంత్రం చదివేయడం పాఠం చెప్పేయడం మనం ఆ మంత్రం సరిగ్గా చదవకపోవడం ఆ మంత్రంలో ఉన్నదాన్ని వీడి చెప్పేదానికి పోలిక లేకపోవడం వీరభద్రుడి గారికి ఇచ్చేయమ్మ మన శివాజీకి అందజేయండి నేనన్నీ పాఠము లోక వ్యవహారం అన్నీ కలిసే ఉంటాయి మీరేమనుకోకండి
ఎందుకంటే నేను మళ్ళీ మరిచిపోయి మళ్ళీ అది పట్టుకుపోతాయేమో నా భయం. సో కనుక పాణిని వ్యాకరణము, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైన్సెస్ ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాడు వీడు. కానీ ఇప్పుడు గాఢ సుషుప్తి యందు ఏమీ తెలుసుకోవటం లేదు. ముద్దు శుద్ధ ముద్దవతారంలా పడి ఉన్నాడు. అయ్యో, ఆ జ్ఞానశక్తిని కోల్పోయినాడా ఏమి? విజానన్ వై తన్న విజానాతి. జ్ఞానశక్తిని కలిగి ఉంటూనే ఏమీ తెలుసుకుంటలేదు. అది ఎందువల్ల? ఏమీ తెలుసుకోవటం లేదంటే జ్ఞానశక్తి మరి కోల్పోయి ఉండాలేమో మరి. నహి విజ్ఞాతురు విజ్ఞాతేర్ విపరిలోపో విద్యతే. తెలుసుకునేవాడి యొక్క తెలుసుకునే సామర్థ్యమునకు లోపించు లోపము వచ్చుట అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా గమనించండి. ఇప్పుడు పెద్ద వయస్సు వచ్చేప్పటికి బ్రెయిన్ సెల్స్కి ఫైర్ చేసే శక్తి తగ్గిపోతుంది. అంటే మీరు జాగ్రత్త పడకపోతే తగ్గిపోతుంది. జాగ్రత్త పడితే తగ్గదు. జాగ్రత్త పడితే 90 ఏళ్ళు వచ్చినా తగ్గదు. పూజ స్వామీజీ బెడ్ మీద ఉన్నారు, అది డెత్ బెడ్డే. ఇంకా తర్వాత మళ్ళీ ఆయన బెడ్ మించి లేచి అడుగు వేసింది ఏం లేదు. నేను దగ్గరికి వెళ్ళాను. నేను ఆయనతో ఏం మాట్లాడతాను? అయినా నేను లోక వ్యవహారం ఎప్పుడూ మాట్లాడుకోలేదు, చాలా అరుదు. వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి మా మేనత్తని మా మేనల్లుని ఆశీర్వదించండి, మేనమామని ఆశీర్వ ఇప్పుడు ఇప్పుడు ఇదే. ఆయన డెత్ బెడ్ మీద ఉన్న కూడా అదే. ఆయన అలాగే తలకాయ ఊపుతూ ఉండేవారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో నాకు మాత్రం ఏం తెలుసు. నన్ను చూస్తే ఆయన సంతోషించారు నేను వచ్చానని. దట్ మచ్ ఐ కెన్ సీ. నేను అన్నాను, నేను అజోనిత్య శాశ్వతోయం పురాణ అన్నాను నేను. అంటే ఆత్మస్వరూపం పుట్టుకలేనిది, శాశ్వతము, ఇది పురాణం, ఇది నిన్నటిది మొన్నటిది కాదు. ఇది 1950లోనో 1930లోనో పుట్టింది కాదు. ఇది ఈ ఆత్మ పురాణ, టైమ్లెస్ ఇట్ ఈజ్ అని నేను అన్నాను. అంటే ఆయన ఏదో గుణిగినట్టు అనిపించింది నాకు. ఆ పక్కనే ఉన్నవాడికి అదేమిటో తెలియలేదు. నేను చెవి దగ్గర పెట్టాను, మళ్ళీ 2వ సారి రిపీట్ చేశారు. అదేమిటంటే నహన్యతే హన్యమానే శరీరే అని చెప్పారు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఆయన బుద్ధి బాగానే ఉందని స్పష్టమైపోయింది కదా. ఆ బ్రెయిన్ సెల్స్ వాటికి ఓల్డేజ్ ఉండదు, అవి సఫర్ కావు. ఇంకా ఓ స్టేజ్ వచ్చిన తర్వాత పోతుంది, అది వేరే సంగతి. ఇంకా వాడికి నవిజానాతి ఇత్యాహుహు అని చాంద్రోగ్యంలో కూడా చెప్తారు. ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో పోతుంది. అంతవరకు ఆ బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా ఉంటాయి అట్టి పెట్టుకుంటే. మీరు అట్టి పెట్టుకోకపోతే పోతాయి. యూజ్ ఇట్, కీప్ ఇట్, డోంట్ యూజ్ ఇట్, లూజ్ ఇట్. సో లెట్ అస్ టేక్ ది ఎగ్జాంపుల్. వాడు వొకాబులరీ మర్చిపోతూ ఉంటాడు. హీ ఫర్గెట్స్ వొకాబులరీ ఎవ్రీథింగ్. నాకు జెట్ లాగ్లో మాట ఊడిపడదు. జెట్ లాగ్లో ఉన్నప్పుడు ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, సంస్కృతం రాదు, పాణిని సూత్రాలు రావు, ఏమీ రావు. అంటే ఏమైపోయినట్టు చైతన్యానికి లోపం వచ్చిందనుకుంటున్నారా మీరు? లేదు. ఆ బ్రెయిన్ సెల్స్కి కొంత డల్నెస్, టార్పర్ అనేదో అంటారు. ఆ సోమ తమో గుణం ఆ బ్రెయిన్ సెల్స్కి వచ్చింది జెట్ లాగ్ మూలంగా. చైతన్యానికి లోపమేం లేదు. చైతన్యం లోపించదు. దెబ్బతినేవి బ్రెయిన్ సెల్స్ పోతాయి తప్ప చైతన్యం లోపించదు. ఇప్పుడు ఈ పిచ్చివాళ్ళు ఉంటారు, లేకపోతే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు. పిచ్చివాళ్ళని అంటలేదు ఈ మధ్యన మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అంటున్నారు. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నది కూడా మానేశారు. మెంటల్లీ ఛాలెంజ్డ్ అంటున్నారు. ఇప్పుడు మోడీ గారు అయితే అది కూడా మానేశారు. వాళ్ళకి దివ్యాంగులు అని పేరు పెట్టారు ఆయన. దివ్యాంగులు, దేవతా వస్త్రములు అంటే ఏమిటి? వస్త్రాలు ఉంటాయి కానీ కనపడవు. అలాగా నాకు అదే ద్వారా అదే దృష్టాలతో గుర్తొచ్చింది. దివ్యాంగ ఆయనకి కళ్ళు లేవు అని అనరు, దివ్యనేత్రములు కలవు. ఆయనకి దివ్యనేత్రాలు ఉన్నాయి. అంటే మామూలు కళ్ళు అయితే లేవు. ఇది సంస్కృతం నుంచి వచ్చింది. మహాభారతంలో వ్యాసుడు ధృతరాష్ట్రుణ్ణి ప్రజ్ఞాచక్షుర్ధృతరాష్ట్ర అని వర్ణిస్తాడు. ప్రజ్ఞాచక్షు ఆయన చూపు ఏమిటో తెలుసునా? ఆయన జ్ఞానమే ఆయన చూపు. అంటే అర్థం ఏంటండి? మామూలు చూపు లేదు అని అర్థం. ప్రజ్ఞాచక్షు దివ్యాంగులు. కాబట్టి పిచ్చివాళ్ళని అనకూడదు. ఏదో మనకుండే అలవాటు చేత అలా అంటున్నాం. అయితే ఇప్పుడు ఈ పిచ్చివాళ్లలో వాళ్ళ ఆలోచనా శక్తి అది ఏమీ ఉండదు, చాలా డౌన్లో ఉంటుంది.
వాళ్ళలో చైతన్యం లోపించింది అనుకుంటున్నారు. మరి చైతన్యం ఏం లోపించలేదు, బ్రెయిన్ సెల్స్లో తేడా వచ్చింది. బ్రెయిన్ సెల్స్లో తేడా కూడా మీకు డాక్టర్లు చెప్తారు. సెరటోనిన్, మెలటోనిన్, డోపా అంటే డియాక్సీఫెనైల్ ఎలనిన్, దాని ఎక్రోనిమ్ డోపా. మూడు బ్రెయిన్ కెమికల్స్. ఈ మూడు అవి తక్కువైనా సమస్య, ఎక్కువైనా సమస్య. ఇప్పుడు బీపీ తగ్గినా సమస్య పెరిగి, ఈ దేహం అంతే అలాంటిది. షుగర్ తగ్గితే ఓ సమస్య, పెరిగితే ఇంకో సమస్య. అన్నీ సమస్యలే. దేహం అంటేనే సమస్యల వలయం. కాబట్టి వాళ్ళకి ఆ బ్రెయిన్ కెమికల్స్, సెరటోనిన్ ఇత్యాది కెమికల్స్, అవి తగ్గితే ఒక రకం పిచ్చి, పెరిగితే ఇంకో రకం పిచ్చి. పిచ్చిలో మళ్ళీ రకాలు. అక్కడ బ్రెయిన్ సెల్స్లో లోపమే తప్ప చైతన్యంలో లోపమే లేదు. అంచేతనే అందరూ ఆత్మస్వరూపులే. వారిని కూడా మనం ఈశ్వర స్వరూపంగానే భావించాలి. మంచిది. కాబట్టి విజ్ఞాత యొక్క అవిజ్ఞాతి అంటే తెలుసుకునే సామర్థ్యమునకు విపరిలోపం అనేది లేదు. అవినాశిత్వాత్, ఎందుకంటే అది వినాశి కాదు, అది పుట్టింది కాదు, నశించేది కాదు. నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్విజానీయాత్. ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా తెలుసుకోదగ్గది మరొకటి రెండవది లేదక్కడ. అందుగురించి తెలుసుకునుట అనేది అనుభవానికి రావట్లేదు. అంతే తప్ప ఆ తెలుసుకునే సామర్థ్యము, అదే చైతన్యం, దానికి లోపమన్నది లేదు. భాష్యకారులు యద్వై తన్న విజానాతి ఇతి అని అదనంగా పెట్టారు. అంటే అక్కడతో ఆ ప్రవాహం, ఆ ఘటం ఒక కొలిక్కి వచ్చింది అని అభిప్రాయం. ఇప్పుడు ఇక్కడ మననము విజ్ఞానము, మననము 28వ మంత్రం, విజ్ఞానం 30వ మంత్రం, ఆ రెండింటి గురించి శంకరులు ఒక ప్రత్యేకమైన కామెంట్ చేస్తున్నారు. గమనించండి. మనన విజ్ఞానయో దృష్ట్యాది సహకారిత్వేపి సతి చక్షురాది నిరపేక్ష భూత భవిష్యత్ వర్తమాన విషయ వ్యాపార విద్యతే ఇది పృథగ్రహణం. ఆయన దేన్ని విధులు పెట్టకుండా రాసి పెడతారు. భాష్యం అంటే అలా ఉంటుంది. ఇప్పుడు కంటితో చూస్తున్నాడు అంటే మనస్సు జోడించకుండా, మనస్సు జోడు కాకుండా కంటితో చూడడం అనేది ఏమి ఉండదు. కంటితో చూస్తున్నాడు అంటే మనస్సు కన్ను ద్వారా చూస్తుంది. చెవితో వింటున్నాడు అంటే మనస్సు చెవి ద్వారా వింటుంది. కాబట్టి కన్ను గురించి చెప్పి, చెవి గురించి చెప్తే మనస్సు గురించి చెప్పినట్టే. మనస్సు గురించి చెప్తే విజ్ఞానం, బుద్ధి గురించి కూడా చెప్పినట్టే. బుద్ధిలో ఉండే వాసనలు, సంస్కారములు మనస్సు ద్వారా ఇంద్రియములలో ప్రకటమవుతూ ఉంటాయి. కాబట్టి ఇంద్రియాల గురించి చెప్తే వాటికి తోడు మనస్సు ఉంటుంది, మనస్సుకి తోడు బుద్ధి ఉంటుంది. కాబట్టి వాటి గురించి చెప్పినట్టే. మళ్ళీ పని కట్టుకుని మళ్ళీ మనస్సుని బుద్ధిని చెప్పడం అవసరం లేదు అని అనుకుంటారేమో, అవసరం ఉంది. ఎందుకంటే కన్ను చూసినప్పుడు, చెవి విన్నప్పుడు మనస్సు బుద్ధి తోడై ఉంటాయి అన్నది వాస్తవమే, వాస్తవమే. అయితే కన్ను చూసినా చూడకున్నా, మన చెవి విన్నా వినకున్నా మనస్సు బుద్ధి అనేవి స్వతంత్రంగా కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు గతాన్ని తలుచుకున్నారు. గతాన్ని తలుచుకున్నప్పుడు, ఇప్పుడు ఎదుర్కొండే అయం ఘట అన్నప్పుడు మనస్సు కన్ను కలిపి ఘట జ్ఞానం కలిగింది. నేను 10 ఏళ్ల క్రితం అక్కడ విమానం ఎక్కి ఎక్కడికో వెళ్ళాను. దాంట్లో కన్ను ఏముంది? మనస్సు యొక్క వ్యాపారం, అంటే ఇంద్రియ నిరపేక్షమైన మనోవ్యాపారం ఉన్నది. అలాగే విజ్ఞానం కూడా. ఇప్పుడు పాడిన సూత్రం గుర్తుకొచ్చింది. పాడిన సూత్రం గుర్తుకొచ్చిందంటే కన్ను చెవికి సంబంధం ఏముంది దాంట్లోనూ? మనస్సు యొక్క సంకల్పానికి కూడా సంబంధం లేదు. ఇంద్రియములు మనస్సు కంటే వీటి అపేక్ష లేకుండా స్వతంత్రంగా విజ్ఞానం ప్రకాశిస్తుంది. కాబట్టి ఇంద్రియములను చెప్పినట్లయితే మనస్సుని బుద్ధిని కవర్ చేసినట్టు అయింది అనే మాట ఎంటైర్లీ కరెక్ట్ కాదు. మనస్సు బుద్ధి పార్షల్లీ కవర్డ్, నాట్ కంప్లీట్లీ కవర్డ్. ఎందుకంటే మనస్సుకి బుద్ధికి భూత భవిష్యత్ వర్తమానములను అన్నిటినీ సమానంగా తెలుసుకునే సామర్థ్యం వాటికి ఉంది. కంటుతో అంటే ఇంద్రియ గోచరము కానీ భూత భవిష్యత్తులను, అలాగే ఇంద్రియ గోచరము కానీ వర్తమానమును కూడా, లైక్ ఇంద్రియ నిప్పు ఇంద్రియ గోచరం కాదు,
పొగ ఇంద్రియ గోచరము కానీ ఇంద్రియ గోచరం కాని నిప్పుని బుద్ధి తెలుసుకుంటుంది అది వర్తమానము కాబట్టి ఈ విధముగా ఇంద్రియ గోచరములైన వాటిని మనస్సు బుద్ధి తెలుసుకుంటూ ఉండడం మాత్రమే కాక ఇంద్రియ గోచరము కాని విషయములను కూడా మనస్సు బుద్ధి మనస్సు సంకల్పిస్తుంది బుద్ధి విజ్ఞానము తెలుసుకుంటూ ఉంటుంది గనుక వాటికి ఇండిపెండెంట్ స్టేటస్ ఉన్నది అని సూచించుటకై యద్వైతన్న పశ్యతి యద్వైతన్న శృణోతి అని చెప్పిన తర్వాత కూడా యద్వైతన్న మనుతే యద్వైతన్న విజానాతి అని పనిగట్టుకుని ప్రత్యేకంగా చెప్పడం అయినది అర్థమైందండి అది సంగతి నారాయణ సంకల్పించుటకు మరియు తెలియుటకు చూపు వినుట వినికిడి మొదలగు వాటి సహకారము ఉండును అయినప్పటికీ కన్ను చెవి మొదలగు ఇంద్రియములతో సంబంధము లేకుండా భూతవర్తమాన భవిష్యత్తులకు చెందిన విషయములను సంకల్పించుట అది మనస్సు తెలియుట అది బుద్ధి అనుభవములోనున్న విషయమే కావున మనన విజ్ఞానములు ప్రత్యేకముగా చెప్పబడెను అని దీంట్లో మనం రాసుకోవడం అయినది అది విషయం బృహదారణ్యకాన్ని ఎవళ్ళు పట్టించుకోలేదు ఎందుకంటే అది కత్తి మీద సామది అది మీరు ఎంత ఓపిగ్గా చేసినా ఎన్ని సంవత్సరాలు కష్టపడి చేసినా దాంట్లో తప్పులు దొరలకుండా చేయటం అది కత్తి మీద సామే బృహదారణ్యకాన్ని కైలాసాశ్రమం ఆయన హిందీలో అనువాదం చేశారు దానికి పూజ్య స్వామీజీ ఏమని పేరు పెట్టారంటే మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్ అని పేరు పెట్టారు అంటే మనం ఏదైనా ఒక సంస్కృత పంక్తిని అనువాదం చేస్తున్నామంటే పూచి ఉండాలక్కర్లేదా ఈ చేసే అనువాదము ఫెయిత్ఫుల్గా ఉండాలి విద్యార్థులకి సుబోధముగా ఉండాలి అది రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వద్దు ఏదో డూమోలో పెట్టేసి తీసుకెళ్ళి డీటీపీ వాడి ముఖాన్ని పారేసి ఆ డీటీపీ వాడి ఇచ్చింది ఒకటో రెండో తప్పులు ఇక్కడక్కడ దిద్ది ఆ ప్రింటర్ ముఖాన్ని పారేస్తే ఆ ప్రింటర్ తీసుకొచ్చి ప్రింట్ చేసి వెళ్ళకిస్తే అవి తీసుకెళ్ళి పాఠకుల ముఖాన్ని పారేసి నాకేం సంబంధం లేదని కూర్చోవడం దీని పేరు ఇర్రెస్పాన్సిబుల్ అంటారు అలా ఉండకూడదు రెస్పాన్సిబుల్గా ఉండాలి బృహదారణ్యకానికి రెస్పాన్సిబుల్ టేకను విద్యాప్రకాశ ఆయన విష్ణుదేవానందగిరి వ్రాసినారు సంస్కృతంలో రాశారు కైలాసాశ్రమం పుస్తకంలో ఆ హిందీ కింద ఉంటుంది టేక అది మోస్ట్ రెస్పాన్సిబుల్ టేక్ అది ఆ తర్వాత మళ్ళీ మన తెలుగు పుస్తకం ఆ కేటగిరీలో మోస్ట్ రెస్పాన్సిబుల్ తెలుగు పుస్తకం బృహదారణ్యకం మన పుస్తకం ఇప్పటికీ దాంట్లో ఎక్కడో తప్పు అక్కడో తప్పు ఉంటే ఉండవచ్చు గాక బట్ స్టిల్ 99.999% శుద్ధముగా రెస్పాన్సిబుల్గా ఆ పుస్తకాన్ని మన సీతారామాదిశంకర ట్రస్ట్ వాళ్ళు తీసుకొచ్చారు అది వాళ్ళు చేసిన పని చాలా గొప్ప పని ఇది సమాజం గుర్తిస్తోంది అంచేతనే అంతకుముందు వేసిన 1000 కాపీలు వెళ్ళిపోయాయి మళ్ళీ రెండోసారి 1000 కాపీలు వేశారు ఇవి వెళ్తూనే ఉన్నాయి ఇవి కూడా ఎప్పుడో పూష్కాకి అవుతాయి నాకు అలా అనిపిస్తోంది అది ఎందుకంటే నేను చూస్తూ ఉంటా కదా అది సంగతి అలా చెప్పాలనిపించింది ఆ అనువాదం అది చూసిన తర్వాత ఐ థాట్ ఐ విల్ బ్రింగ్ యువర్ అటెన్షన్ టు ఆల్ దాట్ ఓకే ఎక్కడున్నాము ఓకే కాబట్టి పృథగ్రహణము చేసినాము ఎందుకంటే చక్షురాది నిరపేక్షంగా కూడా అంటే కన్ను మొదలైన ఇంద్రియముల యొక్క అపేక్ష లేకుండా కూడా బుద్ధికి మనస్సుకి భూత భవిష్యత్ వర్తమాన విషయములకు చెందిన వ్యాపారము వ్యాపారం అంటే మనస్సుకి మననము బుద్ధికి విజ్ఞానము కనబడుతున్నాయి అనుభవంలో ఉన్నాయి కనుక దీని మీద మళ్ళీ ఓ చర్చ ప్రారంభం దీన్ని ఓపిగ్గా ఈ చర్చని మనం దాన్ని సాయం పట్టాల్సి ఉంటుంది ఓకే కంగారు పడకూడదు చికాకు పడకూడదు ప్రశ్న కిం పునః దృష్ట్యాదీనాం అగ్నే ఔష్ణ్య ప్రకాశజ్వలనాదివద్
ధర్మ భేద అహోస్విద్ అభిన్నస్యైవ ధర్మస్య పరోపాధి నిమిత్తం ధర్మాన్యత్వమితి. నేను చదివాను, మీరు చదివారు, అది ఏమీ అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందేమో తెలియదు, కానీ నాకైతే ఏమీ రాలేదు బుద్ధికి. మరి ఏమిటనుకుంటున్నారు, ఉపనిషత్తులు అంటే అలాగే ఉంటాయి, అవి ది ఛాలెంజెస్, గట్టిగా ఛాలెంజ్ చేస్తూ ఉంటాయి. తెలుగులో మీకు, తెలుగులో నేను రాసి పెట్టాను, వినండి. అగ్నికి ఉండే ధర్మములు, అగ్నికి ధర్మాలు ఉన్నాయి. ఏమిటి? వేడి, కాంతి, మంట, బూడిద. ఆది శబ్దం చేత ఇంకో కొన్ని గ్రహించి పెట్టాను నేను అక్కడ. ఇవన్నీ ఉన్నాయి, వేడి ఉంది, కాంతి ఉంది, మంట, బూడిద. బూడిద కూడా మిగులుతుంది. అగ్నే పురీషం అని మంత్రంలో కూడా ఉంది, అగ్నే పురీషం. అగ్ని యొక్క పురీషము బూడిద. కాబట్టి ఇవి అగ్నికి ధర్మాలు. బూడిద కాదు, బూడిద మిగులుట, బూడిద మిగులుట. ఇవి బూడిద కాదు, బూడిద అగ్నికి ధర్మం కాదు, బూడిద మిగులుట. ఇత్యాదులు వలె ఆత్మ యొక్క ధర్మములైన చూపు, విడి, వినికిడి మొదలైనవి పరస్పరము భిన్నములా. ఇప్పుడు అగ్ని యొక్క ధర్మములు, మంట అగ్ని ధర్మమే కదా, బూడిద మిగులుట అగ్ని ధర్మమే, రెండు అగ్ని యొక్క ధర్మములే. ఇవి రెండు పరస్పరములు భిన్నములు. మంటను బూడిద మిగులుట ఒకటి కాదు, అవడానికి ఒకే అగ్ని యొక్క ధర్మములైనా అవి అన్యోన్యము భిన్నములు. అదేవిధంగా ఆత్మ, ఆత్మయే చూస్తోంది, ఆత్మయే వింటోంది అని కదా మీరు చెప్పారు. ఇంతవరకు చెప్పింది అదే కదా, ఆత్మయే ఇవన్నీ చేస్తోంది, ఇవన్నీ చేయకపోయినా ఆత్మస్వరూపంలో లోపం అనేది లేదు అని చెప్పారు కదా. ఇప్పుడు ఆత్మ యొక్క ధర్మములు ఇప్పుడు ఏమొచ్చాయి? చూపు, వినికిడి, మననము, విజ్ఞానము, ఇవన్నీ ఆత్మ యొక్క ధర్మములుగా వచ్చాయి. ఇవి అగ్ని యొక్క ధర్మముల వలె పరస్పరము భిన్నములా. లేక ఆత్మ కంటే భిన్నము కాని ధర్మమే అనాత్మయకు కన్ను మొదలైన ఉపాధి కారణముగా ఇతర ధర్మముల కంటే మరియు ధర్మియకు ఆత్మ కంటే భిన్నముగా కనబడుతోందా? బాగా మంచి గడేరా చర్చలో పెట్టారు తీసుకొచ్చి. అంటే ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, ఇప్పుడు చూపు, వినికిడి మొదలైనవి ఆత్మధర్మములు, ఆత్మకంటే భిన్నములైతే కావు. ఆత్మకంటే భిన్నములు కావు, ఆత్మ యొక్క ధర్మములే. కానీ చూపు అనాత్మయైన కన్ను అనే ఉపాధి కారణముగా, కన్ను అనాత్మ, చూపు అంటే ఏమిటో తెలిసిన రూపజ్ఞానం. జ్ఞానం ఏది కూడా ఆత్మకంటే భిన్నం కాదండి, ఆత్మ జ్ఞానస్వరూపం, అది జ్ఞానఘనం. జ్ఞానము ఇప్పుడు రూపజ్ఞానమైనా శబ్దజ్ఞానమైనా ఏ జ్ఞానమైనా కూడా ఆత్మకంటే భిన్నం కావు కదా. కానీ కన్ను భిన్నమే, అనాత్మ, కన్ను అనాత్మ, క్షేత్రంలో పడుతుంది. క్షేత్రజ్ఞ అంటే ఆత్మలో పడుతుంది, క్షేత్రము అంటే అనాత్మలో పడుతుంది. కాబట్టి అనాత్మయైన కన్ను మొదలైన ఉపాధి కారణముగా, సో అదేమవుతోంది? ఇప్పుడు శబ్దజ్ఞానం ఉన్నది, ఆత్మకంటే భిన్నంగా లేదు, జ్ఞానం కదండి. జ్ఞానం ఆత్మకంటే భిన్నంగా ఎలా ఉంటుంది? రూపజ్ఞానం ఉంది, ఆత్మకంటే భిన్నంగా లేదు. కానీ కన్ను, ఇక్కడ రూపజ్ఞానం దగ్గర కన్ను, శబ్దజ్ఞానం దగ్గర చెవి, ఉపాధులు, అవి అనాత్మలు, భిన్నములు. వాటి కారణంగా ఈ శబ్దజ్ఞానము, రూపజ్ఞానము భిన్నములుగా కనపడుతోందా? శబ్దజ్ఞానం, రూపజ్ఞానం భిన్నములుగా కనపడుతున్నాయా లేదా? భిన్నములుగా కనపడుతున్నాయి. భిన్నములుగా కనపడుటకు కారణము అనాత్మలైనటువంటి కన్ను, చెవి అనే ఇంద్రియములు భిన్నములొకట, ఉపాధులు భిన్నమొకట కారణమా అని ఒక ప్రశ్న. తర్వాత ఇంకొకటి, ఇంకో సమస్య ఉంది. చూపు వేరు, ఆత్మ వేరు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఆత్మ అంటే హృదయంలో ఉంది, చూపు కన్నులో ఉంది, ఆత్మ వేరు, చూపు వేరు అనిపిస్తోంది. అలా అనిపించడానికి కూడా ఈ అనాత్మయైన కన్ను అనే ఉపాధియే కారణమా? ఇవి ప్రశ్నలు. ఇది ఆత్మ విచారం. ఎవరో కూర్చొని విచారం, నేను ఇలాంటివి చెప్తూ ఉంటా, సమకాలీన సమాజంలో ఉన్నవి చెప్తూ ఉంటా. అంటే మీకు
దీని యొక్క ప్రత్యేకతని గుర్తింపజేయడం కోసం అలా చెప్తా. ఒకళ్ళు కూర్చుని విచారం చేస్తున్నారు, నేను ఉన్నాను అక్కడ. ఏమయ్యా నువ్వు పండితులు అనో ఏదో అన్నారు, మరి నీ అభిప్రాయం ఏమిటో చెప్పమన్నారు. అయ్యా మీకు మీ ప్రశ్నలకి ఓ దండమండి, నా వల్ల కాదు మీ ప్రశ్నలకి సమాధానం చెప్పడం అని నేను చేతులు ఎత్తేసాను. ఏమిటో ఆ ప్రశ్న ఏమిటో తెలుసిన, ఇప్పుడు వైద్యనాథ్లో శివలింగము జ్యోతిర్లింగము, తర్వాత ఇంకా ఎక్కడుంది, ఒక శ్రీశైలంలో కూడా జ్యోతిర్లింగమేనా? శ్రీశైలంలో శివలింగం జ్యోతిర్లింగమే, కానీ కేసరగుట్టలో శివలింగం ఎందుకు జ్యోతిర్లింగము కాదు, అది ప్రశ్న. ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటారు మీరు? నాకు తెలియదు మహాశయ, నన్ను ఒగ్గేయండి మీరు, నన్ను దాంట్లో దింపొద్దు, నా వల్ల అవ్వదు. శ్రీశైలంలో లింగం ఎందుకు జ్యోతిర్లింగం అయిందో నాకు తెలియదు, కేసరగుట్టలో అది ఎందుకు కాలేదో కూడా నాకు తెలియదు. మరి నువ్వేదో పండితుడు అని విన్నామే మేము, మీరు విన్నది పొరపాటు, నా వల్ల కాదు అది అని నేను దాంట్లో ప్రవేశించలేదు, అది చర్చ. ఆఖరికి ఏమైందో చెప్పమంటారా? ఒక పండితులను, ఇద్దరు ముగ్గురు పండితులను నియమించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి 5 లక్షల బడ్జెట్, ఆపరేషనల్ బడ్జెట్ 5 లక్షలు. వీళ్ళు ఏం చేయాలంటే ఆ లింగాలన్నీ ఉన్న క్షేత్రములనన్నీ పర్యటించడం, అక్కడ ఉండేటువంటి టెంపుల్ అధికారులతో మాట్లాడడం, పురాణములు స్థల పురాణములను పరిశీలించి ఏవి అథెంటిక్ జ్యోతిర్లింగములు ఏవి కావు అని రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. హోరు వెళతా, దానికి 5 లక్షలు బడ్జెట్టు. మనం బృహదారణ్యక ఉపనిషత్తుకి బడ్జెట్ కావాలంటే ముందు వెనక చూసుకోవాలి, కానీ దానికి బడ్జెట్లు బాగానే ఉన్నాయి. రిపోర్ట్ సబ్మిట్ చేశారనుకోండి, అది రిలీజ్ చేయకూడదు. రిలీజ్ చేశారనుకోండి, శ్రీశైలం జ్యోతిర్లింగం కాదని అయినట్టుగా డౌట్ వస్తుందని దాంట్లో ఉందనుకోండి, శ్రీశైలం దేవస్థానం వాళ్ళు పెద్ద యుద్ధం మొదలు పెడతారు. ఏమిటిదంతాను ఈ చర్చ, ఏమిటిది అది చర్చ? అది వీటికి ఇంగ్లీష్లో పేరుంది ఇలాంటి మీమాంస, ఇదో చర్చ. ఈ చర్చకి పేరేమిటో తెలిసిన, ఆ ఇష్యూస్కి అవి నాన్ ఇష్యూస్ అని అంటారు. దట్ ఈస్ ది బెస్ట్ పాసిబుల్ వర్డ్. అవి అసలు ఇష్యూస్ కానివి, అవి నాన్ ఇష్యూస్. నాన్ ఇష్యూస్ని పట్టుకుని ఇష్యూస్ చేసి దాని మీద మీమాంస. అలాగే నేను ఒకసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు ఓ చర్చ చేస్తున్నారు, అహల్యా ఇంద్రుడు గౌతముడు, ఇదో వ్యవహారం ఉంది కదా, దీంట్లో దోషము అహల్యదా ఇంద్రుడిదా లేక ఇద్దరి యందు దోషము గలదా అని పండితులందరూ చర్చ చేస్తున్నారు. నేను ఉన్నాను అక్కడ, నేను అలా పోతున్నా, ఏ అలా పోతున్నావు, ఇలా కూర్చో, దొంగ వేషాలు వేయకు, ఏమీ విన్నట్టుగా వెళ్ళిపోతున్నావు అంటే వద్దయ్యా, నన్ను వదిలేయండి మీరు, నన్ను దీంట్లో మీరు లాగద్దు, ఐఎమ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ దాట్. అంటే అదేమిట్రా అలాంటివి చెప్పు నువ్వు అంటే, అహల్య అంటే ఒక అమ్మాయి కాదురా బాబు, హలయోగ్యమైనది. హలము అంటే నాగలి, నాగలితో దున్నే భూమి హల్య, నాగలితో దున్నని భూమి అహల్య. ఇంద్రుడు అంటే వర్షం, అదేదో ఆ గోళ తప్ప మీరు అనుకుంటున్న గోళ ఏవి కాదు. కాబట్టి నన్ను అడగద్దని చెప్పాను మిమ్మల్ని. నేనేం చేశాను, ఇట్ ఈజ్ వాట్, దీనికి ఒక పేరు ఉంది, పుల్లింగ్ ది కార్పెట్ అండర్నీత్ ది ఫీట్ అని అంటారు. అంటే వాళ్ళు నిలబడి ఉన్న కార్పెట్ని లాగేస్తే ఏమవుతుంది, అలా అయిపోతుంది. అసలు ఇష్యూ ఏ లేదు ఇప్పుడు. ఇప్పుడు ఇష్యూ ఏముంది? ఇప్పుడు గౌతముడు తప్ప, ఇంద్రుడు తప్ప, అహల్య తప్ప ఏమిటండి? వర్షం పడింది, నాగలితో దున్నిన భూమి, నాగలితో దున్నని భూమి, నాగలితో దున్నిన భూమికి ఆ వర్షం వల్ల చక్కగా ఆ నీటినంతని పీల్చుకుంటుంది. దున్నని భూమి అయితే ఏమవుతుంది, ఆ పడ్డ వర్షం అటైపోతుంది. కాబట్టి ఇంకుడు గుంతలో ఏవో తవ్వుకుని చక్కగా మీరు వర్షాన్ని పరిరక్ష, సంథింగ్ లైక్ దాట్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్. అవి చర్చలు కాదు, చర్చ అంటే ఇది చర్చ. మీకు ఏమైనా చేతనైతే, మీకు బుద్ధిశక్తి ఉంటే కమ్ అండ్ జాయిన్ దిస్. ఇది మీమాంస అంటారు దీన్ని, దిస్ ఇస్ ది మీమాంస. అవునంటారా? అది సంగతి. అందుగురించి ఈ మీమాంస యొక్క గొప్పతనాన్ని మీకు పాయింట్అవుట్ చేయడం కోసం ఇన్ని విషయాలు చెప్పాను. సో ఇప్పుడు చూడండి, దృష్ట్యాదీనాం అగ్నే ఔష్ణ్య ప్రకాశజ్వలనాదివత్ ధర్మభేద. ఇప్పుడు చూపు మొదలైనవి అగ్నికి ఎలా అయితే ఉష్ణము ప్రకాశము మంట బూడిద మిగులుట మొదలైనవి అగ్ని యొక్క విభిన్న ధర్మములో, అలాగే ఆత్మకి కూడా చూపు వినికిడి మొదలైనవి విభిన్న ధర్మములా అని ఒక ప్రశ్న.
రెండవ ఆహోస్విత్ అభిన్నస్యైవ ధర్మస్య, ఈ ధర్మములు భిన్నములు కాదు కానీ వాస్తవంగా ధర్మములు ధర్మీ అయిన ఆత్మ కంటే భిన్నంగా లేవు. అయినప్పటికీ పరోపాధి నిమిత్తం, పరము అంటే కన్ను చెవి మొదలైనవి పరములు, ఆత్మ కంటే పరములు అంటే అనాత్మలు అవుతాయి, ఇతరము అని అర్థం. వాటి కారణంగా వీటికి ధర్మాన్యత్వం, ఈ ధర్మములు అంటే చూపు వినికిడి మొదలైనవి ఆత్మ కంటే భిన్నములుగా భాషిస్తోందా అని, అసలు ఏమిటి ఇక్కడ వ్యవస్థ ఏమిటి అని ప్రశ్న వేశారు. తెలిసింది కదండి, దీన్ని తెలుగులో నేను విస్తారంగా రాశాను ఇబ్బంది లేని విధంగా. దీని మీద పూర్వపక్షం, ఈ ప్రశ్న వస్తే పూర్వపక్షం వస్తుంది, ముందు పూర్వపక్షం చెప్పి తర్వాత దాన్ని ఖండించి సిద్ధాంతం చెప్తారు. ఈ చర్చ కొంచెం ఓపిక పట్టాల్సిన చర్చ, ఇంతకుముందు మంచి మంచి చర్చలు అయ్యాయి, ఇది ఇదేమి తక్కువ చర్చ ఏం కాదు, అదే కేటగిరీలో ఉంటుంది. కొంచెం అజాగ్రత్తగా ఉంటే దానికంటే కూడా కొంత జటిలంగా ఉండే చర్చ. బృహదారణ్యక భాష్యం మరి అలాగే ఉంటుంది. అత్ర కేచిద్ వ్యాచక్షతే, ఇక్కడ కొందరు వ్యాఖ్యానం చేస్తున్నారు. కొందరు అంటే భర్తృ ప్రపంచాచార్యులు, అదే కొందరు అంటే ఆయన ద్వైతాద్వైతవాది. ఉపనిషత్తుల్లో చెప్పిన అద్వైతాన్ని స్వీకరిస్తారు, ఈ కర్మకాండలోనూ వాటిల్లోనూ ద్వైతం ఏదో కొంత ఉంటుంది కదా, కాబట్టి ద్వైతానికి కొంత ప్రతిష్టని కల్పిస్తారు. అక్కడికి ఏమైనట్టు ద్వైతాద్వైతం అయింది. ఇక్కడ శంకరులు ఏమంటారంటే ద్వైతాద్వైతం అనేది కుదరదంటారు ఆయన. ఇప్పుడు మీరు ఏ పార్టీ అన్నారనుకోండి, బీజేపీయా కాంగ్రెస్సా అని అడిగారనుకోండి, అంటే మీరు ఏదో ఒకటి తీసుకోక తప్పదు, ఏదో ఒకటి తీసుకోక తప్పదు. కాదండి మేము ఇది అది కూడానండి అంటే అలా ఉండదు. అది బీజేపీ ఉంటే కాంగ్రెస్ ఉండదు, కాంగ్రెస్ ఉంటే బీజేపీ ఉండదు, ఈ రెండింటికి పొత్తు మీరు కుదరదు. మిగతా పార్టీలన్నింటితోటి పొత్తులు ఉంటాయి. ఇప్పుడు మిగతా పార్టీలు అంటే ఎన్ని పార్టీలు ఉన్నాయనుకుంటున్నారు, 2-3 వేల పార్టీలు ఉన్నాయి. వాటి అన్నింటికీ బీజేపీతో పొత్తు ఉండొచ్చు, కాంగ్రెస్తో పొత్తు ఉండొచ్చు, కొంతకాలం ఇటు ఉండొచ్చు, మరి కొంతకాలం అటు ఉండొచ్చు, అన్నీ నడుస్తాయి. కానీ బీజేపీను కాంగ్రెస్ కలవడం మాత్రం ఉండదు. ఇది మన ఇండియన్ పాలిటిక్స్లో ఒక లక్షణం. అలాగే ద్వైతము అద్వైతముకు కాంబినేషన్ ఎక్కడ కుదురుతుందండి? మీరు కంబైన్ చేసే ముందు కలిసి వాటిని కంబైన్ చేస్తారా, వికర్షించి వాటిని రిపెల్ చేసి వాటిని ఎలా కంబైన్ చేస్తారు? నార్త్ పోలు సౌత్ పోలు దగ్గరికి తీసుకురాగలుగుతారు, కానీ నార్త్ పోల్ని దగ్గరికి తేలేరు, అవి వికర్షిస్తాయి. మంచిది, ఈ కేచిత్ అంటే ద్వైతాద్వైతవాదులు, వాళ్ళు ఓ పూట ద్వైతం ఇంకో పూట ద్వైతం. దీన్ని శంకరులు అంటారు ద్వైతాద్వైతం కుదరదు, నువ్వు చక్కగా వైశేషికులు నైయాయికులు సాంఖ్యులు మీమాంసకులు వాళ్ళలాగా ద్వైతిగా ఉండు, లేకపోతే వేదాంతులలాగా అద్వైతిగా ఉండు. అంతేగాని ఇటు ద్వైతాద్వైతం అని మళ్ళీ ఇదో అడ్డదారి ఒకటి ఇన్ బిట్వీన్ లాగా అది వర్కౌట్ కాదు అని ఆయన ఆర్గ్యుమెంట్. ఇది ఒక రెవల్యూషన్, శంకరులు రెవల్యూషనరీ. ఈజ్ నాట్ ఎన్ ఆర్థడాక్స్ పర్సన్ ఆఫ్ హిస్ టైమ్స్. ఇన్ హిస్ టైమ్స్ హీజ్ ఎ హెటెరోడాక్స్. ఎప్పుడు కూడా ఎవళ్ళ టైంలో ఎవళ్ళు ఆర్థడాక్స్ అయి ఉంటారో వాళ్ళు కాల ప్రవాహంలో లుప్తమైపోతారు, ఎవళ్ళ టైంలో ఎవళ్ళు హెటెరోడాక్స్గా ఉంటారో వాళ్ళే చరిత్రలో మిగిలిపోతారు. ఇది ఒక వ్యాఖ్యానం, మీరు ఆలోచించండి. అస్తు, కొందరు వ్యాఖ్యానం చేస్తున్నారు భర్తృ ప్రపంచాచార్యులు చాలా మర్యాదగా, కేచిత్ అని బహువచనం, వ్యాచక్షతే కూడా బహువచనమే, వ్యాచష్టే వ్యాచక్షాతే వ్యాచక్షతే. ఏమిటి ఏమని వ్యాఖ్యానం చేస్తున్నారు? ఆత్మవస్తున స్వత ఏవ ఏకత్వం నానాత్వంచ. అయిపోయింది, దీన్నే తెలుగులో సామె చచ్చింది గొర్రె అంటారు. అంటే ఏమిటి ఆ మాట అంటూనే అది తప్పు అయిపోయింది. ఇంకేం చెప్తారండి, ఏకత్వం నానాత్వం, ఒకే ఆత్మ వస్తువుకి ఏకత్వం ఉంటుంది నానాత్వం ఉంటుందంటే ఏమైందండి అది? ఇట్ ఈజ్ ఎ లాజికల్ ఫ్యాలసీ, రైట్ అవే ఇట్ ఈస్ గాన్. బట్ స్టిల్ మరి వాళ్ళు అలాగే చెప్తారు, ఏకత్వము ఉంటుంది ఆత్మ వస్తువుకి స్వతహాగానే ఉంటుంది, అంటే స్వరూపంలో భాగంగా, ఇంకే ఉపాధి నిమిత్తం అనేది లేదు.
ఉపాధి నిమిత్తంగా నానాత్మం వచ్చి స్వతహగా ఏకత్వం ఉంటే అద్వైతమే అవుతుంది. అది అదే అద్వైతం అంటే ఉపాధి కాదు స్వతహగా. ఓకే, దానికి ఒక దృష్టాంతం. యథా గోహో గోద్రవ్యతయా ఏకత్వం శాస్నాదీనాం ధర్మాణాం పరస్పరతో భేదః. ఇప్పుడు గోవు ఉంది, ఒక గోవ్యక్తి, గోవ్యక్తిగా గోద్రవ్యం, గోవు అనేటువంటి ఒక వస్తువు, అది ఏకమా అనేకమా? ఏకము. గంగడోలు, శాసన అంటే గంగడోలు. గోవు యొక్క అసాధారణ ధర్మం ఏది అంటే అది గోవుకే ఉంటుంది, ఇంకా మరి దేనికే ఉండదు. గోవుకి డెఫినేషన్ చెప్పన్నారు, అంటే నాలుగు కాళ్ళు గలది, తప్పింది. ఎందుకంటే నాలుగు కాళ్ళు గోవుకే ఉంటాయి, బర్రికే ఉంటాయి. అంటే ముట్టె గలది, ముట్టె తప్పి అన్నీ తప్పింది. మీరు చెప్పాలి, ఎలాగ చెప్పాలంటే గోవుకే ఉండాలి, ఇంకా దేనికే ఉండకూడదు. ఒకడన్నాడు రెండు డెక్కలు గలది, మళ్ళీ తప్పింది. బర్రికి కూడా రెండు డెక్కలు ఉంటాయి, వాటెవర్. అప్పుడు శాస్నా గలది అంతే, ఇది గోవు. ఇంక దేనికి అంటే ఏమిటి, గోవుకి గంగడోలు, మరి మీకు తెలుసో తెలీదో గంగడోలు ఉంటుంది తెలియదు. గంగడోలు అంటే అడుగులు ఇలా చక్కగా మనం నివరచ్చు, దాన్ని నిమిరితే గోవు నిమిరించుకుంటుంది ఆ గంగడోలు. ఈసారి ఎప్పుడైనా బర్రె కనపడ, బర్రెలు ఎక్కడ కనపడుతున్నాయి, మీరు సికింద్రాబాద్ వస్తే అప్పుడప్పుడు కనపడతాయి రోడ్డు మధ్యలో. బర్రె కనపడ్డప్పుడు ఈసారి మీరు పరిశీలించి చూడండి, దానికి గంగడోలు ఉండదు. కాబట్టి అది అడ్డున శంకర్లు అలాంటివి చెప్తూ ఉంటారు. సో గంగడోలు, మరి ఆదిశబ్దం చేత ఏది తీసుకోవాలి, ఆదిశబ్దం చేత కొమ్ములు ఏదో, ఇవన్నీ గోవు యొక్క ధర్మములు. ఇవి గోవు యొక్క ధర్మములు, కానీ ఇవి పరస్పరము భిన్నములు. గంగడోలును కొమ్ములు ఒకటే కాదు, కొమ్ములు పైకుంటే గంగడోలు కిందకు ఉంటుంది, అవి భిన్నములు. కాబట్టి ఇప్పుడు గోవు యందు ఏకత్వం ఉన్నది, నానాత్వం. గోద్రవ్యముగా ఏకత్వము, గంగడోలు కొమ్ములు కాళ్ళు ఈ విధంగా చెప్పినప్పుడు నానాత్వము. అది అది ఆర్గ్యుమెంట్, దృష్టాంతం. యథా స్థూలేషు ఏకత్వం నానాత్వం చ తథా నిరవయవేషు అమూర్త వస్తుషు ఏకత్వం నానాత్వం చ అనుమేయం. అంటే దాని మీద ఓ శంక ఒకటి వస్తుంది, వాడు చెప్పిన పాయింట్ మీద ఓ శంక. చూడయా, స్థూలమైన వస్తువులు అంటే ద్రవ్యములు, అంటే మెటీరియల్ ఆబ్జెక్ట్స్లో నీ ఆర్గ్యుమెంటుని బట్టి ఏకత్వం నానాత్వం చెప్పచ్చు, మీ వివక్షని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది ఒకటా అనేకమా అని నేను అడుగుతా. మీరు ఒకటి అన్నారనుకోండి, మూతొప్పి చూపించి రెండు చూపిస్తా. మీరు ఒకటి అనగానే మూతొప్పి ఇదిగో రెండు అంట, ఒకటి అనండి చూస్తాను ఇది రెండు. రెండు అన్నారనుకోండి ఇదిగో ఒకటి. వివక్ష స్థూల ద్రవ్యాలకి ఆ రకంగా ఏకత్వం నానాత్వం మీ సందర్భాన్ని బట్టి చెప్పచ్చు. కానీ అమూర్త వస్తువులు ఉన్నాయి, అమూర్తములు అంటే రూపం లేనివి. వాయువు ఉంది, వాయువు ఏకమా అనేకమా లేక రెండునా? ఏకము. ఇది మీకు వాయువులో అనేకత్వం ఎక్కడ ఉన్నది? లేదు. తర్వాత ఆకాశం ఉన్నది, దాని యందు ఏకత్వమే తప్ప అనేకత్వం కూడా ఉంది, రెండు ఉన్నాయని చెప్పడానికి వీలు లేదు. మరి దాని మాట ఏమిటి అంటే, ఎలా అయితే స్థూల ద్రవ్యాలలో కంటికి కనబడుతూ ఏకత్వము అనేకత్వము ఉన్నాయో, అలాగే సూక్ష్మ ద్రవ్యములు అమూర్త ద్రవ్యముల యందు కూడా ఉండి ఉంటాయి అని మీరు అనుమానం చేసుకోండి. ఇప్పుడు నిప్పు కనపడిందా? పొగ చూసి నిప్పు ఉందంటున్నావుగా. నువ్వేమన్నా తొంగి చూసావా దాంట్లో నిప్పు ఉందని? తొంగి చూడడం అంటే ఏం కుదరదండి, తొంగి చూడడానికి ఏం ఉండదు, అక్కడ పొగ వస్తూ ఉంటుంది. అది అది పగిలినప్పుడు నిప్పు ఉందని అనుకోవడమే తప్ప, మరి నిప్పు ఉందని అనుమానం చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. అలాగే వాయువునందు కూడా అనేకత్వం ఉండుంటుంది, ఏకత్వం అనేకత్వం. ఆకాశమునందు కూడా ఏకత్వం అనేకత్వం ఉండి ఉంటుంది అని అనుమానం చేసుకోండి. సర్వత్ర అవ్యభిచార దర్శనాత్ ఆత్మన అపి
తద్వదేవ దృష్ట్యాదీనాం పరస్పరం నానాత్వం ఆత్మనాచ ఏకత్వం ఇతి. ఇప్పుడు ఏకత్వము అనేకత్వము, ఏకత్వము నానాత్వము రెండు కూడా ఉన్నాయి. స్థూల ద్రవ్యాల్లో ఉన్నాయి, సూక్ష్మ ద్రవ్యాల్లో అనుమానం చేశాము అంటే ఉన్నాయి. అవ్యభిచార దర్శనాత్ మొత్తం జగత్తంతా స్థూల సూక్ష్మములు, స్థూలములు మూడు సూక్ష్మములు రెండు. సో ఈ మూర్తామూర్తములు, మూర్తామూర్తములు అంటారు, మూర్తామూర్త బ్రాహ్మణమని ఒకటి ఉంది బృహదారణ్యకంలో, అంత జటిలమైన బ్రాహ్మణం అదే కానీ ఇంకొకటి లేదు. దాని మీద మూర్తామూర్త అధికరణం, మూర్తామూర్త బ్రహ్మ అనే పేరుతో అధికరణం ఒకటి ఉంది బ్రహ్మసూత్రాల్లో. ఈ బ్రాహ్మణం చదివితే ఆ అధికరణం ఏమైనా లొంగుతుంది, లేకపోతే అది పక్కన పెట్టడమే. నేను బృహదారణ్యకం రాస్తే దాన్ని మన ప్రకాశానంద గారికి ముందు మాట రాయమని ఇచ్చాను అప్పట్లో. ఆయన మూర్తామూర్త బ్రాహ్మణం పంపించు నాకు, అది నేను మొత్తం అంతా మొత్తం అంతా ఏం చదువుతారండి బృహదారం ఇంత ఉంటుంది, నేను మొత్తం అంతా చదివి టైం లేదు, మూర్తామూర్త బ్రాహ్మణం పంపిస్తే నేను చదివి నీకు ముందు మాట రాసిస్తానన్నారు ఆయన. నేను మూర్తామూర్త బ్రాహ్మణం టైప్ ప్రింట్ చేస్తే 30-40 పేజీలు వచ్చింది, అది ఆయనకి ఇచ్చాను. అది ఆయన చదివి నాకేమో ముందు మాట రాసిచ్చారు, అది ప్రింట్ చేసి పెట్టాము అప్పట్లో. అది ఈ పుస్తకంలో కూడా ఉంది, మీకు కనపడుతుంది. ఆయన మూర్తామూర్త బ్రాహ్మణాన్ని చాలా బాగా నిరూపించారు, దాని మీద ముందు మాట రాస్తూ ఈ పుస్తకంలో ఇటువంటి బ్రాహ్మణములన్నీ చాలా బాగా తయారయ్యాయని ఏదో రాశారు. సో ఆ విధంగా ఈ మూర్తామూర్త బ్రాహ్మణం చాలా జటిలమైన బ్రాహ్మణం. ఊరికే ప్రసంగవశాత్తు చెప్పాను, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, మూర్తములయందు ఏకత్వము నానాత్వము అనుభవంలో ఉన్నాయి, అమూర్తములయందు ఏకత్వ నానాత్వాలని అనుమానం చేత మనం ఉందని డిసైడ్ చేసేసాము. అవ్యభిచార దర్శనాత్ అంటే ఏమిటి, కొన్నింట్లో ఏకత్వ నానాత్వాలు ఉండి కొన్నింట్లో ఏకత్వ నానాత్వాలు ఉండకపోవడం అనే సమస్య ఎక్కడా లేదు. కాబట్టి సర్వత్రా మనకి ఏకత్వ నానాత్వాలు కనపడుతున్నాయి కనుక ఆత్మ ఒక్కటి, ఇది ఏమైనా ఎక్కడి నుంచైనా దిగొచ్చిందా ఏమి, ఆత్మ కూడా వీటిల్లోదే. కాబట్టి ఆత్మ యందు కూడా ఆత్మనహాపి తద్వదేవ, సరిగ్గా అదే విధంగానే ఏకత్వ నానాత్వాలు ఉంటాయి. ఎలాగా, ఆత్మ అంటే ఆత్మ స్వతహగా చైతన్యము ఒక్కటి, అదే ఏకత్వం. ఓ సందర్భంలో అదే చూపు అవుతుంది, అదే వినికిడి అవుతుంది, అదే మననమవుతుంది, అదే విజ్ఞానమవుతుంది, ఇవన్నీ కూడా ఆత్మధర్మములు. ఆ ధర్మముల దృష్ట్యా అనేకము నానాత్మము. కాబట్టి ఆత్మయందు చైతన్య స్వరూపము అనే దృష్టితో ఏకత్వము, చైతన్యం అంటే రూపజ్ఞానము చైతన్యమే, శబ్దజ్ఞానము చైతన్యమే, ఇన్ని కలిసి చైతన్యమే, కాబట్టి నానాత్వము కూడా ఆత్మయందు స్వతహాగా ఉన్నది. అది కాబట్టి ఆత్మ ఏకము అనేకము కూడా అని భర్తృప్రపంచాచార్యులు వ్యాఖ్యానం చేశారు. భర్తృప్రపంచాచార్యులు అంటే అర్థం ఏంటో తెలుసిన, శంకరులు వేదం వల్లించి 12 ఏళ్లకు వేదం వల్లించారు, అది పెద్ద విడ్డూరమేమీ కాదు. 8వ ఏట మొదలు పెడితే ఈ రోజుల్లో 16 ఏళ్ళు వచ్చేప్పటికి పూర్తవుతుంది. ఈ రోజుల్లో 16 ఏళ్ళు వచ్చేటికి వేదం పూర్తవుతుంది. 8వ ఏట మొదలు పెడితే, 9న మొదలు పెడితే 16కి పూర్తవుతుంది, 7 ఏళ్ళు చాలు. ఏమండి, శంకరులు 8ని మొదలు పెట్టారని అనుకోండి, 8నో 7నో మొదలు పెట్టారు వేదం. ఆ రోజుల్లో గర్భాష్టమంలో ఉపనయనం చేసేవారు, అంటే 7వ ఏట మొదలు పెట్టారు. 11 ఏళ్ళు వచ్చేప్పటికి 4 ఏళ్లలో మొత్తం వేదం పూర్తయింది. అందులో ఆయన శుక్లయజుర్వేది, శుక్లయజుర్వేదం చిన్నది, కృష్ణయజుర్వేదం పెద్దది. సభ అయింది ఒకటి, ఈ వేద సభలు అవుతూ ఉంటాయి, నేను వెళ్తూ ఉంటా ఆ సభలో, సత్కారాలు అవి ఇస్తూ ఉంటాం కదా. ఈ కృష్ణయజుర్వేద పండితులు వచ్చి ఈ శుక్లయజుర్వేదం వాళ్ళకి క్రమం వాళ్ళకి 500, ఘన వాళ్ళకి 700 ఇచ్చారు, మా కృష్ణయజుర్వేదం వాళ్ళకి కూడా 500-700 ఇచ్చారు, ఇది అన్యాయం అండి అన్నారు నాతో. ఏమిటో అన్యాయం అన్నాను నేను కాకినాడలో, అంటే శుక్లయజుర్వేదం చిన్నదండి, మన కృష్ణయజుర్వేదంలో 1/2 కంటే కొంచెం పెద్దది, మనకి 8 ఏళ్ళు పడుతుంది మీకు తెలుసు కదా, వాళ్ళు 4 ఏళ్లలో ఫినిష్ చేసి వచ్చి సభలో సంభావన పూజ చేసుకుంటారండి, కాబట్టి వాళ్ళకంటే మాకు ఎక్కువ ఇవ్వాలి. అంటే నేను అడిగాను, మీకంటే వాళ్ళకి తక్కువ ఇవ్వాలా వాళ్ళకంటే మీకు ఎక్కువ ఇవ్వాలా అంటే, మీరు ఎలా చేసినా న్యాయమే అవుతుంది కానీ వాళ్ళకంటే మాకు ఎక్కువ ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పారు. నేను చెప్పాను, తర్వాత కనపడండి, నేను మీకు ఏర్పాటు చేస్తాను, సభలో మాత్రం తేడా చేయొద్దు అని ఇదో చర్చ వచ్చింది.
గురుప్రసాద్ శర్మగారు వాళ్ళు ఉన్నారు ఈ చర్చి వచ్చినప్పుడు. కాబట్టి శంకరాచార్యులు 11 ఏళ్ళు వచ్చేప్పటికి శుక్లయజుర్వేదం వల్లించి పారేశారన్నంలో సమస్య ఏమీ లేదు. ఓకే, తర్వాత గోవింద భగవత్పాదుల దగ్గర కూర్చున్నారు, కూర్చుని భాష్యాలు ఉన్నాయి అప్పటికే భక్తుల ప్రపంచాచార్యులు, అది చదవడం ప్రారంభించారు. ఓ ఏడాదిలో అది పూర్తి చేశారు. అప్పుడు ఆయన పాయింట్అవుట్ చేస్తారు, ఈ భర్తృ ప్రపంచాచార్యులు చెప్పింది సరిగ్గా లేదు అని. అప్పుడు గోవింద భగవత్పాదులు ఏమంటారంటే, నువ్వే భాష్యాలు రాయము, ఇదంతా నేను మళ్ళీ ఏదో కొత్త శంకర విజయం రాస్తున్నానని మీరు అనుకోద్దు, నేను భాష్యాల్లో ఉన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. అది అంతే, నేను చెప్పిన దాంట్లో ఏమైనా మహిమలు అవి ఉన్నాయా? చాలా రొటీన్గా చెప్పాను మీకు, వెరీ వెరీ ప్లాసిబుల్ స్కీమ్ మీకు చెప్పాను నేను. కాబట్టి ఈ విధంగా భర్తృ ప్రపంచాచార్యులు ఆత్మస్వరూపమునందు ఏకత్వము ఉంది, నానాత్వము ఉంది, కావస్తే ఆవును చూసుకో, బర్రెను చూసుకో, మేకను చూడు, అంటే మన ఆకాశాన్ని చూడొచ్చు కదా, అంటే ఆకాశంలో కూడా ఉందని ఊహ చెయ్యి, అనుమానం చెయ్యి. కాబట్టి ఆత్మ ఆత్మ ఎక్కడి నుంచి అయినా దిగొచ్చిందా, వీటన్నింటిలో ఉన్నటువంటి ఏకత్వ నానాత్వములు ఆత్మయందు కూడా ఉంటాయి. ఏం పోనీ మీ సొమ్మేం పోయా, ఆత్మయందు ఏకత్వ నానాత్వాలు ఉన్నాయంటే మీ సొమ్మేం పోయా అంటే అప్పుడు ఆత్మల్లో భేదం వచ్చేస్తుంది, అప్పుడు మళ్ళీ పరమాత్మ భిన్నము. కాబట్టి అద్వైత సిద్ధాంతానికి అది అనుకూలం కాదు, నా ఈ ఆర్గ్యుమెంట్ కుదరదు. ఎందువల్ల? సంగ్రహవాక్యం అన్యపరత్వాత్, అది అన్యపరము అంటే చూసినప్పుడు కన్ను, వినేప్పుడు చెవి, సంకల్పించేప్పుడు మనస్సు, తెలుసుకునేప్పుడు బుద్ధి అని చెప్పినప్పుడు అలా చెప్పారు కదా. మరి అలా చెప్పారంటే ఆత్మయందు నానాత్వాన్ని సూచించడం కోసం అలా చెప్పలేదయ్యా బాబు. అక్కడ వివక్ష చెప్పదలుచుకున్నది ఆత్మయందలి నానాత్వం కాదు, నువ్వు అలా దాన్ని తప్పుదారి పట్టించకు. మరి ఎందుకు చెప్పారంటే ఇంకో దానికోసం అలా చెప్పారు, అన్యపరత్వాత్. ఏమిటా ఇంకోది అంటే వివరణలో చూసుకోవాలి. నహి దృష్ట్యాది ధర్మభేద ప్రదర్శన పరం ఇదం వాక్యం యద్వైతత్ ఇత్యాది. యద్వైతన్న పశ్యతి, యద్వైతన్న శృణోతి, యద్వైతన్న అని ఇలాగ మొదలుపెట్టి చెప్పింది. ఆత్మయందు ఇన్ని వేర్వేరు ధర్మములు ఉన్నాయి అని చెప్పడం కోసం కాదు. అర్థమైందండి మీకు? ఇన్ని భిన్న భిన్న ధర్మములు ఆత్మయందు సమావేశమై ఉన్నాయి. ఆత్మ అవడానికి ఒకటే అయినప్పటికీ దాని యందు ఇన్ని భిన్న ధర్మములు సమావేశమై ఉన్నాయి, ఒకటే హాలు కానీ లోపల 50 మంది కూర్చున్నారు అన్నట్టుగా. అలాగా నిరు ఏకత్వ నానాత్వాలని చెప్పడం కోసం చెప్పలేదా మంత్రాలు? ఆ మంత్రముల యొక్క తాత్పర్యం అది కాదు. కింతరిహి, అయితే మరి ఏమిటి? దీన్ని భాష్యం అంటారు. మాట్లాడుకున్నట్టుంది కదా, యది చైతన్యాత్మ జ్యోతి కథన్న జానాతి సుషుప్తే నూనం అత న చైతన్యాత్మ జ్యోతి ఇత్యేవం ఆశంకా ప్రాప్తౌ. అది ఇత్యేవం పక్కన సున్న లేదు, మకార పొల్లు ఉంది, మీరు గమనించారా? ఎందుకని? పక్కన ఆ అచ్చు ఉంది కనుక. పైవాక్యంలో ఏకత్వం నానాత్వం చ అన్న చోట సున్నలు ఉన్నాయి, ఎందుకని పక్కన హల్లు ఉంది కనుక. అలా ఓపిక్గా కూర్చుని వీటన్నింటినీ అలా తయారు చేసి పెట్టాం. ఎక్కడైనా మిస్టేక్ వస్తే రావచ్చు, కానీ జనరల్గా రావడానికి వీలు లేదు. ఒకప్పుడు ఈ అనుస్వాద విషయమై నేను పట్టించుకోను అన్నాను, నన్ను అన్నారు ఎవరో పండితులు, ఏమన్నా అనుస్వారుల మీద కొంచెం గమనిస్తే బాగుంటుందని. నేను అన్నాను అనుస్వారుల గురించి నేను పట్టించుకోను అని చెప్పాను. సరే అయితే అలా అయితే కానివ్వండి అన్నారు. ఆ రకంగా కొంతకాలం నడిపించాను. ఆ తర్వాత విద్యార్థులకి పాణిని పాఠం చెప్పడం ప్రారంభించిన తర్వాత మళ్ళీ అనిపించింది, ఈ పాణిని పాపం ఆయన అంతలా చెప్తుంటే మనం అనుస్వారుల గురించి నేను పట్టించుకోను అని, ఈ విప్లవం మనకెందుకు అని నేను మళ్ళీ అనుస్వారాలను సరిచేయటం ప్రారంభించా. ఇది నా వ్యక్తిగతమైన అనుభవాలు కొన్ని మీ ముందు మనవి చేస్తున్న పెద్దలు మీకు తెలుస్తుందని. తర్వాత చర్త్వ జష్ట్వ వివేకము అని ఒకటి ఉంది. ఖరిచ అంటే చర్త్వం వస్తుంది, జలాంజస్ అంటే జష్ వస్తుంది, జష్ట్వం వస్తుంది,
జలాంజసు జషి అది కూడా జస్త్వమే. జస్త్వం వచ్చే చోట జస్త్వమే రావాలి, చర్త్వం వచ్చే చోట చర్త్వమే రావాలి. దీన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కచట తపలు వేసే చోట కచట తపలే ఉండాలి, గజడ దబలు వేసే చోట గజడ దబలే ఉండాలి. అంతే తప్ప గజడ దెబ్బ పెట్టాల్సిన చోట కచట తప్ప పెట్టడం, కచట దెబ్బ పెట్టాల్సిన చోట గజడ దెబ్బ పెట్టడం, దీన్ని జస్త్వ చర్త్వ వివేక. చర్త్వ అంటే కచట తపలు, జస్త్వ అంటే గజడ దెబ్బలు. ఇది ఈ తేడాలు మెయింటైన్ చేసి కరెక్ట్గా పాడిన సూత్రాల ప్రకారం పెట్టాలి. అలా పెట్టాను నేను ఇక్కడ. అయితే ఈ చౌకంబా పుస్తకాల్లోనూ, మన గీతాప్రస్ పుస్తకాల్లోనూ, అలాగే ఇంకా అనేక సంస్కృత సాంస్క్రిట్ యూనివర్సిటీ పుస్తకాలు వేస్తారు వాటిల్లోనూ, సంస్కృత భారతి పుస్తకాల్లోనూ జస్త్వ జర్త్వ వివేకం ఉండదు. నేను సత్యనారాయణ శాస్త్రి గారిని, మహామహోపాధ్యాయ సత్యనారాయణ శాస్త్రి గారిని అడిగాను, ఏమండి మరి ఇలా లేదు ఎందుకని. పోన్లేవయ్యా, వాళ్ళు ఏదో వివక్షను పెట్టి దాన్ని సర్దుబాటు చేయొచ్చు, పర్వాలేదన్నారు ఆయన. నేనన్నాను మరి మీరే పర్వాలేదంటే ఇంకా నేను నోరెత్తానని చెప్పాను. ఎందుకంటే ఆయన అల్టిమేట్ అథారిటీ, ఆయనే పర్వాలేదంటే ఇంక నేనెందుకు కదనాలి. కాబట్టి ఈ పుస్తకంలో జస్త్వ చర్త్వ వివేకానికి నేను చాలా పాటలు పడ్డాను. ఆ పాటలు అంత పడక్కర్లేదన్నమాట. కానీ అనుస్వార వివేకం మాట ఏమిటని అడిగాను, అది మాత్రం అలా కరెక్ట్గా ఉండాల్సిందే అని ఆయన చెప్పారు. ఇవన్నీ పాటలు. ఈ పాటలు మనం చెప్తే కానీ పడ్డారని కూడా ఎవరికి తెలీదు. ఇప్పుడు పుస్తకంలో ప్రింట్ మిస్టేక్ ఉందనుకోండి, అదిగో మిస్టేక్ ఉందని పాయింట్అవుట్ చేస్తారు తప్ప, ప్రింట్ మిస్టేక్ లేదనుకోండి, లేదని ఎవడూ చెప్పడం. ఏమండో గమనించండి ప్రింట్ మిస్టేక్ లేదు అని మనం చెప్తే ఓహో అలాగా అంటారు. అలాగే ఇది కూడా. సో అస్తు, వల్లి కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. ఇప్పుడు ఇక్కడ చర్చ ఆత్మయందు ఏకత్వనానాత్వాలని ఎస్టాబ్లిష్ చేయడం కోసం చెప్పిన మంత్రాలు కాదు అది. మరి ఎందుకు వచ్చాయి ఈ మంత్రాలంటే, చూడండి ఆత్మ చైతన్య జ్యోతి అవునా కదా, చైతన్యం అనే వెలుగు అవునా కదా. చైతన్యాత్మ జ్యోతి అంటే ఆత్మ చైతన్య జ్యోతి అనే, అలాగే ఇటు అటు తిప్పుకోవచ్చు మీరు. ఆత్మ చైతన్యోజ్యోతి అవునా కదా అంటే వెలుగు అనే, అంటే ఎరుక అనే వెలుగు అవునా కదా. అవును. మరి అయితే నిద్రలో ఎందుకు తెలియట్లేదు, అది ఎప్పుడు వెలిగి ఇది ఎలా ఉందంటే సూర్యుడు ఎప్పుడూ ప్రకాశించేవాడేనా. అవును. మరి అయితే ఇప్పుడు ఎందుకు ప్రకాశించట్లేదు అని అడిగినట్టున్నది అనే శంక పుడితే, అలా నిద్రలో ప్రకాశించట్లేదు కాబట్టి బహుశా ఆత్మ చైతన్యాత్మ జ్యోతి అయ్యి ఉండదు, ఆత్మ చైతన్య జ్యోతి అయ్యి ఉండదు. బహుశా అయ్యి ఉండకపోవడమే కాదు, నిశ్చయంగా అయ్యి ఉండదు నూనం అని ఒకడు ప్రశ్నను లేవనెత్తాడు. లేవనెత్తితే దానికి సమాధానంగా ఆత్మ నిత్యము చైతన్య జ్యోతియే అని చెప్పడం కోసం యద్వైతన్న వదతి, యద్వైతన్న పశ్యతి, యద్వైతన్న శృణోతి అనే మంత్రముల యొక్క వరసంతా వచ్చి అందుకోసం వచ్చింది. అది వివక్ష. అంతే తప్ప ఆత్మయందు ఏకత్వ నానాత్వాలను ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ చర్చ అంతా రాలేదు, ఆ మంత్రాలన్నీ అందుకోసం రాలేదు. మంత్రముల యొక్క వివక్షని మనం తెలుసుకోవాలక్కర్లేదా, మంత్రముల యొక్క వివక్షని తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు రైస్ తినేప్పుడు వైట్ రైస్ ఉంటుంది, రెడ్ రైస్ ఉంటుంది, బ్రౌన్ రైస్ ఉంటుంది. మీరు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తింటే మంచిదేమో ఆలోచించండి అని నేను చెప్పానంటే, మీ ఆరోగ్యం కోసం చెప్పానా లేకపోతే బ్రౌన్ రైస్ యొక్క సేల్స్ పెంచడం కోసం చెప్పానా నేను? ఆ రకంగా యద్వైతన్న వదతి, యద్వైతన్న పశ్యతి, యద్వైతన్న శృణోతి అంటే ఆత్మయందు నానాత్వం కోసం చెప్పారా? అదే. అందుకోసం చెప్పలేదు. మరి ఎందుకోసం చెప్పారు? ఒక శంక లేవనెత్తితే నిద్రలో ఇవేం లేవు కనుక, గాఢ సుషుప్తి అని ఇవేం లేవు కనుక ఆత్మ యొక్క చైతన్యము లుప్తమై ఉంటుంది, ఆత్మ చైతన్య జ్యోతిని చెప్పడానికి వీలు లేదు అని ఒకటికి శంక బయలుదేరితే ఆ శంకని పరిహారం చేయటం కోసం ఇన్ని మాటలు చెప్పడమైనది. తెలిసిందన్నది తన్నిరాకరణాయ అంటే ఆ ఆశంకను త్రోసిపుచ్చుట కొరకై ఏతదారబ్ధం. చూడండి ఏతదు అని ఉంది, అది జస్త్వం అంటే గజడ దబ దా ఉందిగా. మామూలుగా మీ ఇంకో పుస్తకం మీరు సంస్కృత పుస్తకాలు ఏమైనా తీసి చూడండి, ఏతత్ అని తా ఉండేందుకు అవకాశం ఉంది. ఏతత్
ఏతత్వారబ్ధం ఏతత్వారబ్ధం అనకూడదు. ఇప్పుడు వాక్ వాక్ రూపము అన్నారు ఒక ఆయన, వాక్ రూపము అన్నారు. నేను అన్నాను అలా కానకూడదన్న మీరు గాబెట్టండి అని చెప్పాను. వాక్ రూపము అనాలి. వాక్ రూపం ఏమిటి? అలాగా ఈ జష్వ చర్త్వ వివేకాలను ఈ మధ్యకాలంలో ఎవళ్ళు పట్టించుకోవట్లేదు. ఉండవు ఉండవు. నేను ఒక్కడనే పడ్డాను ఆ పాటలు. అది ఉండకపోవడం మరీ అధ్వాన్నం. మన పుస్తకంలో అంత జాగ్రత్త పడి అంటే అది ఒక తపస్సుగా ఈ బృహదారణ్యకం ఉందనుకోండి. అది ఎన్నేళ్ళు మనం చేసామో తెలుసిన మీకు ఐడియా ఏమైనా ఉందా? 4 సంవత్సరాలు, 4 ఇయర్స్ బృహదారణ్యకం. మామూలుగా మీరు పుస్తకం చేతితో పట్టేసుకుంటారు కానీ అది 4 ఇయర్స్. 4 ఇయర్స్ అంటే అర్థం 12 మంత్స్, 37/24/7 ఎవ్రీ డే ఆఫ్ ది మంత్. ఒకరోజు ఎక్కువ పని చేస్తాం, ఇంకో రోజు తక్కువ పని చేస్తాం. ఏదో విమానంలో వెళ్ళినప్పుడు పని ఉండదు, కానీ విమానం దిగ్గానే మళ్ళీ పని ప్రారంభం. ఇక్కడ కంప్యూటర్లో ఉన్నది ఓ డిస్క్లో పట్టుకెళ్ళి అక్కడ కంప్యూటర్లో పెట్టుకుని మళ్ళీ నడిపిస్తూ ఉండడం. కాబట్టి ఈ విధంగా దాంట్లో అంత తపస్సుగా చేయాల్సి వచ్చింది. అలాగా చేసేవాళ్ళు చేస్తారు. అధ్యతనే మనకి పుస్తకాలు లభ్యమవుతూ ఉన్నాయి. ఇప్పుడు విష్ణుదేవానందగిరి ఆయన టీకా అలాగే రాశారు. చిన్న చిన్న అక్షరాల్లో ఉంటుంది, 2 వాల్యూమ్స్. ఒక్క తప్పు కనపడదు. తప్పు అనేది లేదంటే నహి హే. అబ్బా ఎంత ఓపిక. యదస్యాం జాగ్రత్స్వప్నయోః చక్షురాద్యనేకోపాధిద్వారం చైతన్యాత్మజ్యోతిస్వాభావ్యం ఉపలక్షితం దృష్ట్యాద్యభిధేయ వ్యవహారాపన్నం. ఈ వాక్యాలు కష్టమైన వాక్యాలు. ఇవి భాష శాస్త్ర భాష, మామూలు పాటల భాష కాదు. పాటలు పాడేప్పుడు భాష ఉంటుంది, అలాంటి భాష కాదు, శాస్త్రీయమైన భాష. చూడండి, అస్య జాగ్ర ఒకళ్ళు కొంతమంది ఏం చేశారు, నేను కొంచెం డైవర్ట్ చెప్తూ ఉంటాను. కొంతమంది ఏమన్నారంటే, చూడండి మనం మంత్రం చదివినప్పుడు తప్పుగా చదివినా దేవుడికి సర్దుబాటు చేసుకుంటాడు, కరెక్ట్గా చదివినా సర్దుబాటు చేసుకుంటాడు, దేవుడికి తెలుస్తూనే ఉంటుంది. మనం దేవుడి కోసం కదా అంటున్నాము కాబట్టి తెలుస్తూనే ఉంటుంది. దేవుడు ఇప్పుడు తల్లి దగ్గరికి పిల్లవాడు రాబదులు లా అంటాడు, తల్లికి తెలియకుండా ఉంటుందా? అయితే కొడుతుందా పట్టుకుని, నువ్వు లా అన్నావేరా షీలా అమ్మన్నాడు అనుకోండి, తల్లి కొడుతుందటి లా అన్నావేమిట్రా అని కొట్టదు. అలాగే దేవుడికి కూడాను, కాబట్టి మనం మంత్రాలన్నీ కరెక్ట్గా చెప్పక్కర్లేదు అని చెప్పాడు ఒక ఆయన పూర్వపక్షం. నాకు చెప్తే నేను ఏమని చెప్పానో తెలిసినా ఈ పూర్వపక్షం అంగీకారం కాదని చెప్పాను. తల్లి దృష్టాంతం కాదు ఇవ్వాల్సిన దృష్టాంతం. దృష్టాంతం ఏమివ్వాలంటే, మాకు హై స్కూల్లో చింతామణి మేస్టర్ అని ఉండేవారు. లెక్క తప్పు చేసినట్లయితే ఆయన చేతిలో బెత్తం ఉండేది ఎప్పుడూను, తప్పు చేసిన వెంటనే కొట్టేవారు. అది దృష్టాంతం ఇవ్వాలి నువ్వు. దేవుడు చింతామణి మేస్టర్ లాంటివాడు తప్ప తల్లి లాంటివాడు కాదు అని ముందు చెప్పాలి. లేకపోతే ఏమైపోతుంది, ఎవడికి తోచినట్టు వాడు చెప్తాడు మంత్రం. అంటే తప్పులను కూడా సమర్థించేసుకోవడానికి అలవాటు పడిపోయారు. యు షుడ్ నాట్ బి లైక్ దాట్. కమ్ బ్యాక్ టు ది పాయింట్. వీడు అస్య అంటే ఆత్మన. ఈ ఆత్మ ఉన్నది చూసారా, జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోను కన్ను మొదలైన అనేక ఉపాధుల ద్వారా ప్రకటమవుతూ ఉన్నది. జాగ్రత్త అవస్థలో కన్ను చెవి ఉంటాయి, మనస్సు కూడా ఉంటుంది. స్వప్నావస్థలో మనస్సు ఉంటుంది. ఇవి ఉపాధులు. ఈ ఉపాధుల ద్వారా మనకి తెలిసిపోతుంది ఏమని, చైతన్యాత్మజ్యోతి స్వాభావ్యం ఉపలక్షితం. మనకి స్పష్టంగా తెలుస్తోంది కన్నులో ఉండే వెలుగు వెనకాల ఉండే ఆత్మ చైతన్యానిదే, మనస్సు ఎందుండే వెలుగు ఆత్మచైతన్య. మనసో మనః, చక్షుషస్ చక్షుః, శ్రోత్రస్య శ్రోత్రం అని ఇలా చెప్పుకుంటున్నాం మనం. ఆత్మ చైతన్య స్వరూపము, చైతన్య జ్యోతి అని మనకి జాగ్రత్త స్వప్నాల్లో స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు
కన్ను అంటే చూపు, కన్ను అంటే చూపు. తర్వాత చెవి అంటే వినికిడి, మనస్సు అంటే మననము అని అది ఆత్మ చైతన్యము చేత ప్రకాశింపజేయబడే ఆ జ్ఞాన రూపానికి ఒక పేరు కూడా పెట్టుకుంటున్నాం. అది అవిధేయమవుతోంది, అవిధేయ వ్యవహారంలో పడింది. ఆత్మ చైతన్యము అనే వెలుగు కన్నులో పడి చూపు అనే అనే అభి అనే పేరుతో వ్యవహరింపబడుతోంది. ఆ చైతన్యం అనే వెలుగు చెవియందు ప్రవేశించి వినికిడి అనే వ్యవహారానికి యోగ్యమవుతోంది. మనస్సులో ప్రవేశించి మననము, బుద్ధియందు ప్రవేశించి విజ్ఞానము అని ఈ విధంగా అది పేర్లతో వ్యవహరింపబడుతూ ఉన్నది. ఆత్మ చైతన్యం జాగ్రత్త స్వప్నములయందు మంచిది. సుషుప్తే గాఢ నిద్రలోకి వచ్చాం, వచ్చేప్పటికి ఏమైందండి, ఉపాధి భేద వ్యాపార నివృత్తౌ అంటే వేర్వేరు ఉపాధులు, కన్ను చెవి మనస్సు బుద్ధి మొదలైన ఉపాధుల యొక్క భిన్న భిన్న వ్యాపారములన్నీ కూడా ఉపసంహారం అయిపోయాయి, అన్నీ ఆగిపోయాయి గాఢ నిద్ర ఎందు. ఆగిపోతే ఏమైంది, అనుద్భాస్యమానత్వాత్ ఆత్మచైతన్య ప్రకాశం మనకి గోచరించుటలేదు, ఆత్మచైతన్య ప్రకాశం లేదా అన్నట్లు అయిపోయింది. అనుపలక్ష్యమాణ స్వభావమపి, ఎప్పుడైతే ఆత్మచైతన్య ప్రకాశం గోచరి ప్రకాశించుట లేదో, వెలుగుట లేదో, వెలగడం మానేసినట్టు అయిపోయింది, అప్పుడు మనము ఏమని చెప్పాలి, ఏమని చెప్పాలంటే ఆత్మచైతన్య ఆత్మ యొక్క స్వరూపము, చైతన్య స్వరూపము అది ఇప్పుడు మనకి గోచరమగుటలేదు అని చెప్పాలి. అనుపలక్ష్యమాణ స్వభావం, స్వభావం అంటే స్వరూపం, ఆత్మ యొక్క స్వరూపం చైతన్య జ్యోతియే, దాంట్లో మార్పు ఏమీ రాలేదు, అది అలాగే ఉంది, ఎటుచ్చి మనకి గోచరించుటలేదు. ఉపాధి వ్యాపారములన్నీ నివృత్తమైపోయాయి కాబట్టి గోచరించుటలేదు అని చెప్పాలి. గోచరించకపోయినప్పటికీ ఉపాధి భేదేన భిన్నమివా, గోచరించుట లేదయ్యా, నువ్వు నిద్రపోతున్నప్పుడు ఆత్మ చైతన్యము యొక్క వెలుగు నీకు గోచరించుట లేదు అని చెప్పాలి. అంతే తప్ప ఆత్మ చైతన్యం లుప్తమైపోయిందని నువ్వు అనుకోద్దు, అది గోచరించుట లేదు అని చెప్పాలి. గోచరించుట లేదు అంటే ఎలా చెప్పాలి, చూడు గోచరించినప్పుడు దేని ద్వారా గోచరించింది, కన్ను ద్వారా గోచరించింది కాబట్టి గోచరించుట లేదు అని చెప్పేప్పుడు కూడా మళ్ళీ ఆ కన్ను ప్రసక్తి పట్టుకొచ్చి కన్ను ద్వారా గోచరించుట లేదు, ఎందువల్ల కన్ను మూతబడిపోయింది కాబట్టే, అంతేగాని ఆత్మ చైతన్యం లోపించిందని మాత్రం అనుకోవద్దు. కన్ను అయింది జాగ్రత్త అవస్థలో ఇంకా ఎలా గోచరించేది, చెవి ద్వారా గోచరించేది, ఆ వెలుగు తెలుస్తూ ఉండేది, ఇప్పుడు చెవి ద్వారా నీకు ఆ వెలుగు తెలియటలేదు, ఎందువల్ల వెలుగు లేకుండా పోయింది కనుక, కాదు చెవి నివృత్తమైంది కనుక అని మొత్తం మళ్ళీ లిస్ట్ అంతా చెప్పి ఆత్మ చైతన్యం అలా వెలుగుతూనే ఉంది, అది లుప్తమైపోలేదు అని చెప్పడం కోసం ఇన్ని చెప్పారు తప్ప ఆత్మయందు నానాత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం చెప్పలేదు ఇవన్నీ. అది మాట ఉపాధి భేదేన భిన్నమివా, యాజ్ దో ఇట్ ఈజ్ డిఫరెంట్ అకార్డింగ్ టు ది ఉపాధి, ఉపాధిని బట్టి భిన్న భిన్నమువా అన్నట్టుగా లిస్ట్ కింద చెప్పారు. ఈ లిస్ట్ కింద చెప్పడంలో ఆత్మయందు భిన్నత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడం తాత్పర్యం కాదు, ఆత్మయందుండే చైతన్య జ్యోతి అవిపరిలుప్తము అని ఎస్టాబ్లిష్ చేయడం కోసం చెప్పారు. ఈ లిస్టుని ఇలాగే ఎందుకు చెప్పాలి అంటే, ఈ లిస్టు ఇలా ఉంది జాగ్రత్త అవస్థలో, జాగ్రత్త అవస్థలో ఉన్న స్థితిని బట్టి అక్కడ ఉన్న లిస్టుని ఇక్కడ పెట్టుకున్నారు. యథాప్రాప్తానువాదేనా ఏవా విద్యమానత్వముచ్యతే, యథాప్రాప్త అంటే జాగ్రత్త అవస్థలో ఏ విధంగా నీకు ఉపలభ్యమవుతున్నాయో ఇంద్రియములు. జాగ్రత్త అవస్థలో కన్నుంది, కన్ను వెలుగుతోంది, అది తీసుకో ఇప్పుడు, కన్ను వెలుగుటలేదు కాబట్టి వెనకాలండే చైతన్యం ఆరిపోయింది, లేదు కన్ను వెలక్కపోయినా వెనకాలండే చైతన్యం ఉండనే ఉన్నదిరా, విద్యమానత్వం కన్ను అయిపోయింది. జాగ్రత్త అవస్థలో కన్ను తర్వాత ఏముంది, చెవుంది, స్వప్న సుషుప్తులు ఏమీ లేవు కాబట్టి నీకు దృష్టాంతాలు తీసుకుంటే జాగ్రత్త అవస్థలో ఉన్న వాటినే ఇక్కడ పెట్టుకోవాలి. యథాప్రాప్త అనువాదేన,
కన్ను తర్వాత చెవి ఉంది జాగ్రత్త అవస్థలో కాబట్టి ఇక్కడికి చెవి తీసుకురా ఇక్కడ చెవికి వినికిడి లేదు ఓహో అయితే ఆత్మ చైతన్యం ఆరిపోయి ఉంటుంది అబ్బే ఆరిపోలేదు అని చెవికి చెప్పాడు తర్వాత ముక్కుకి చెప్పాడు తర్వాత నాలుకకి చెప్పాడు ఇవన్నీ సుషుప్తిలో ఉన్నాయని చెప్పలేదు జాగ్రత్త అవస్థలో ఉన్న వాటిని ఇక్కడ ఆరోపణ చేసి అదే వరసలో చెప్పుకొచ్చారు ఈ చెప్పడం యొక్క అభిప్రాయం ఏమిటంటే విద్యమానత్వం ఉచ్యతే ఆత్మ చైతన్య జ్యోతి నిలబడి ప్రకాశిస్తూనే ఉన్నది అని చెప్ప అది తాత్పర్యం అంతేగాని ఏకత్వ నానాత్వాలని చెప్పడం తాత్పర్యం కాదు గోవింద భగవత్పాదుల దగ్గర శంకరులు పాఠం చదువుతుంటే ఏకత్వ నానాత్వాలని చెప్పడం కోసం ఈ మంత్రాలు వచ్చేయి అని రాసిపెట్టారు ఆయన అది చదివారు ఆయన చదివి గోవింద భగవత్పాదులతో అన్నారు ఏమిటండి ఇలా రాస్తారీనా ఏకత్వ నానాత్వాలని చెప్పడం కోసం ఈ మంత్రాలు రాలేదు జాగ్రత్త అవస్థ యొక్క పరిస్థితిని అనువాదం చేసి చెప్తున్నారు జాగ్రత్త అవస్థలో చైతన్య జ్యోతి యొక్క లక్షణం మనకి స్పష్టంగా గోచరిస్తూ భాషిస్తూ ఉన్నది సుషుప్తి ఎందు అది లేదు కాబట్టి ఆరిపోయిందని ఎవడైనా అనుకుని పోతాడేమో అని మళ్ళీ అవన్నీ అనువాదం చేసి చెప్పారు తప్ప ఆత్మ చైతన్య జ్యోతి విద్యమానము అని సుషుప్తి ఎందు అని చెప్పడం కోసం ఈ లిస్ట్ అంతా చెప్పారు తప్ప ఆత్మయందు ఏకత్వ నానాత్వాలని నిరూపించడం కోసం కాదయ్యా అని శంకరులు గోవింద భగవత్పాదులను అడిగారు అడిగితే నువ్వు చెప్పింది కరెక్ట్ నాయనా నువ్వు భాష్యం రాయమని ఆయన చెప్పారు ఇది శంకర విజయం అంటే అంతేగాని కమండలంలో నీళ్లు పట్టుకున్నాడు ఇది అది కాదు శంకర ఇది శంకర విజయం తత్ర దృష్ట్యాది ధర్మభేద కల్పన వివక్షితార్థానభిజ్ఞతయా ఆ వాక్యం అట్టే పెడతా అది అట్టే పెడితే ఈవేళ జరిగిన చర్చని ఇంకోసారి స్పృశించినట్టు అవుతుంది నెక్స్ట్ క్లాసులో ఆ వాక్యం అట్టే పెట్టి తర్వాత ముందుకు వెళ్దాము ఓం పూర్ణమదః పూర్ణమిదం